ఇంకా పరిగెత్తడం రావాలి కాదు వెనవా సిగ్గు లేదు యాభై ఏళ్ళవాడిని నేను పరిగెత్తగలని పాతికేళ్ళు కూడా లేవు నువ్వు పరిగెత్తే చేస్తావా నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు నేను పరిగెడితే చేస్తా బాబా వెరైటీగా ఉంటుంది వెనక్కి జాగింగ్ చేద్దావా వెనక్కి ఓకే ఏ టైప్ అయినా పై చేయి నాదే నీ బ్యాటరీ డౌన్ అయిపోను రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరో వాడి హోదా ఏమిటో వాడి స్టేచర్ ఏమిటో తెలుసుకోకుండానే నిశ్చాంత గుర్తావా నిన్ను గుద్దటానికి కారు తీసుకురావాలా నా బండి డ్యామేజ్ చేసినందుకు 2000 నష్టపరిహారం కట్టి మరీ గదిలో నష్టపరిహారమా నథింగ్ అయినా జాగింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి నా దగ్గర 50 పైసలు లేదు నా 50 పైసలు లేదా మరి లక్షాధికారులు ఈ బట్టలు ఏంటి ఈ జాగింగ్ ఏంటి బికారాదు ఎంత మాట అన్నవరా కోటీశ్వరుని పట్టుకుని బికారు వేద ఉంటావా ఈ మనిషి కోటీశ్వరుడా ఎక్కువగా 100 పరిచేసుకోకు ఈక్వల్ టు నైజాం సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అబ్బా బావా నువ్వు ఉండి బావా ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా ఆయన చేతుకునే ఉంగరాలు చూస్తే తెలియట్లే ఆయన మహారాజాని రాస్కెల్ బంగారం పోయి టిక్క కుదిరింది ఎవరికి నాకా లేదు బావా నీకు బంగారం పోతే పోయింది ప్రెస్టేజ్ మిగిలింది వాడికి రిక్షా దెబ్బతుంది టిక్కా కుదిరింది నీ ఉంగరం ఏమైందిరా రోడ్డు మీద ఇలాంటి జరుగుతాయని తెలిసే నేను ఉంగరం ఇక్కడ నొక్కేసా బాబు రిక్షా నాతో పెట్టుకోకు ఆ తొట్టి తీసుకెళ్ళి ఆ మెట్ల దగ్గర పెట్టు అయ్యో అక్క ఒక్కసారి బావం చూడు అయ్యో అదేమిటండి అలా కుంటున్నారు ఇవాళ చాలా మంచి రోజు ఉంటాలి అనిపించింది కుంటున్నాను అంతే లేదక్క బావ వెరైటీగా ఉంటుందని వెనక్కి జాగింగ్ చేస్తుంటే రిక్షా వాడొచ్చి గుద్దేశాడు నార్మల్ బాగా గుర్తు చేసుకో నన్ను గుద్దింది రిక్షా కాదు మారుతి 1000 లేటెస్ట్ మోడల్ నిజం చెప్పండి గుద్దింది కారా రిక్షానా లేదక్క రిక్షా గుద్దిందంటే ప్రెస్టేజ్ డౌన్ అవుతుందని మారుతి గుద్దిందని చెప్తున్నాను రే భూతద్దం నువ్వు ఎక్కువగా వాగావంటే నీ బ్యాటరీ డౌన్ చేస్తా ఇదిగో అయినా వీడెక్కడ దొరికాడు నాకు షాడో చూడు నువ్వు నాకు తెలియకుండా వెనక నుంచి వెండిపోటు పడవాలని చూస్తే నీకు ఎప్పుడో ముందు పడుస్తా అమ్మా గుడ్ మార్నింగ్ హిమాచలం గారు రండి డాక్టర్ గారు రండి హెల్త్ ఎలా ఉంది నా హెల్త్ బాగానే ఉంది
మీరేంటి కుంటున్నారు? కారు నమ్మితే రిక్షా గుద్దింది, నమ్మకపోతే లేటెస్ట్ కారు గుద్దింది. ఆయన మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా? రిపోర్ట్స్ అన్ని వచ్చాయమ్మా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం షుగర్ ఎక్కువైంది అంతే. అబ్బే, ఈ షుగర్ షాట్లు మా బావకు సరిపోవండి. కనీసం ఏ హార్ట్ అటాక్, మినిమం ఏ బ్రెయిన్ ట్యూమర్, అట్లీస్ట్ ఎయిడ్స్ రావాలి. కానీ షుగర్ ఏమిటండి, షుగర్ వెదవది చీప్గా. అంట్లు వెదవా, నాకింత పెద్ద జబ్బులు వచ్చి పోవాలని కోరుకుంటూ నా వెనకే ఫాలో అవుతున్నావురా దరిద్రుడా. ఒరే, ఏం మాట్లాడినా మన స్టేటస్ లెవెల్లో మాట్లాడరా అని చెప్పావా బావా? నేను డబ్బు విషయంలో చెప్పాను. నేను జబ్బు విషయంలో చెప్పాను. సరే గాని మీకు ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను. ఏంటండి అది? మీ పెద్దమ్మాయికి మంచి సంబంధం చూశాను. అలాగా? చాలా సంతోషం డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? బ్యాంక్ లో మేనేజర్. బ్యాంక్ మేనేజర్? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నా కూతురికి అప్రాలో ఒక బ్యాంకు మేనేజర్ గారి నుంచి పనిచేస్తా అనుకున్నావా? ఇదిగో దయచేసి ముందెప్పుడు ఇలాంటి ఫుట్పాత్ సంబంధాలు తీసుకురావద్దు. డాక్టర్ నా కూతురు చేసుకోబోయేవాడు, నా హోదాకి స్టేటస్ కి అంతస్తుకి ఏ మాత్రం తగ్గినా నేనే కాదు నా కూతురు కూడా ఒప్పుకోదు. సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. బాధ కాదండి, ఇదిగో నా కూతురు ఇద్దరులో పెద్దమ్మాయి మంజు అంటే నాకు ప్రాణం. ఏమే మంజు, మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టమా? మరేమనుకున్నావు, ఆయన ఎక్కడున్నా నా గురించే కలవరిస్తుంటారు. అది గోరా నీ రాణి. నా రాణి కాని రాగిణ్ణి ఫైర్ చేస్తాను చూడండి. నేను శకుంతల్ని సెంటర్ లో కొడతాను. ఇప్పుడు చూడండి, రాధను నేను షూట్ చేస్తున్నాను. మంజు నా ప్రియురాలు, నా దేవత, నా ప్రాణం అని తెలిసి కూడా మంజు కేసు కొడతావా? చంపేస్తాను జాగ్రత్త. చూసావా మంజు, నిన్నెవడైనా ఒక్క మాట అన్నా నీ వంక చూసినా నేను భరించలేకపోతున్నాను. శంకర్నా, ఐ లవ్ యూ మంజు. నా మీద నీకెంత ప్రేమ ఉందో ఈ విధవలందరి చెవులు బద్దలయ్యేలాగా ఒక్కసారి చెప్పు. చెప్తాను. నన్నే కొడతావా? నిన్నిక్కడ ఏం చేస్తున్నా? ఏంటి కాలేజీలో ఈ న్యూసెన్స్? చూడండి సార్, వీళ్ళు మా బొమ్మలు గోడ మీద గీసి. ఇప్పటి వరకు నీ బొమ్మలతోనే ఆడుకున్నాను, ఇక నుంచి నీ బతుకుతో ఆడుకుంటాను చూడు. పదట పదం ఏంటి రాజా, రోజు టాక్సీకి దిష్టి తీయకుండా స్టీరింగే పట్టుకోవా? నేను దిష్టి తీసేది నా టాక్సీ కోసం కాదండి, ఈ ఊరి ప్రజల క్షేమం కోసం. నా టాక్సీ రోడ్ల మీదే పరిగెత్తాలి కానీ జనం మీదకి పరిగెత్తకూడదని, నేనెవరిని గుద్దకూడదు నన్నెవరూ గుద్దకూడదని, నా టాక్సీలో ఎక్కిన ప్రతి కస్టమర్ కి సుఖ ప్రసవం జరగాలని, చిచి సుఖ ప్రయాణం జరగాలని నా ప్రార్థన. అర్థమైందా? ఏడీడు అడగటం ఎందుకు, పారిపోవడం ఎందుకు? ఇదే నాకు చిరాకు. ఏటండాలో అడగలేదే. మీరు ఎలాగూ చెప్తారు కదండి. బంజారా హోటల్ తెలుసా? ఓహో, బంజారా హోటల్గా అది తెలియపోవడం ఏంటండి, బ్రహ్మాండంగా తెలుసు. కాకపోతే ఎటెళ్లాలో రూట్ తెలియదు. తెలీదా? పర్లేదండి, మీరు రూట్ చెప్తూ ఉండండి, నేను టాక్సీ నడుపుతాను కదా. టాక్సీ నడపడం నీకు కొత్త? కొత్త ఎందుకైందండి, నేర్చుకుని నెలైంది. పర్వాలేదే, నెల రోజుల్లోనే బాగా నడుపుతున్నావు. నెల రోజులు కూడా ఎక్కడతో లేనండి, మధ్యలో రెండు సార్లు యాక్సిడెంట్ అయ్యి, ఒకసారి 15 రోజులు, ఒకసారి వారం రోజులు హాస్పిటల్లో ఉన్నానండి. నిజమా? అయితే ఆపు, నేను దిగిపోతాను. మీరేం కంగారు పడకండి, యాక్సిడెంట్ కి యాక్సిడెంట్ కి మధ్య వారం రోజులు టైం ఉంది కదండి, ఎక్స్పీరియన్స్ వచ్చేసి. ఒకేసారి ఇంతమంది కస్టమర్లా, నా టాక్సీలో పట్టరు కానీ ఏదైనా ఇసుకలారీ చూసుకోండి. నవ్వేంటి సార్, పిశాచాలు డ్యూయట్ పాడుకున్నట్టు. నువ్వు దిగవే దిగవే. దౌర్జన్యం కాదు, నీ పొగరనచడానికే ఇక్కడ దారి కాచారు. నిన్ను నేను ఉండాలా వెళ్ళాలా? మధ్యలో నువ్వెందుకు? పో. ఎవడే నిన్ను కాపాడేది? వదలటానికి కదా క్యాచ్ చేసింది. ఆ రోజు అందరి ముందు చెంపదెబ్బ కొట్టి అవమానించావు, ఈ రోజు నీ వంటి మీద పట్టుదల తీసి చెకింగ్ చేస్తావు. ఎవడ సర చూస్తాను?
నన్ను ఒంటరిగా రౌడీలు కొదిలేసి సిగ్గు లేకుండా పారిపోయావు, మళ్ళెందుకు వచ్చావు? మిమ్మల్ని కాపాడదామని. ఆహా, వాళ్ళందరూ పారిపోయాక కాపాడడానికి వచ్చావా? అసలు ఆ రౌడీలందరూ ఎందుకు పారిపోయారంటారు? ఆ జనం కేకలు విని ఆ అరిచిన జనం అంతా ఏరి అవును ఏరి టాక్సీలో ఉన్నారు, చూపిస్తాను రండి. వీళ్ళే ఆ జనం. నా టాక్సీలో ఎక్కిన కస్టమర్లను కాపాడుకోవడానికి ఇలాంటి ట్రిక్కులు నా దగ్గర చాలా ఉన్నాయి. అంటే నిజంగా జనం రాలేదా? జనమా నా బొంద? ఏమండి, ఆ రౌడీలను కొట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కాకపోతే మనదంతా గాంధీ టైప్. అబ్బో, నా గురించి చెప్పాలంటే నాచారం చిరవంతుంది. ఇప్పుడు కష్టం, మీరు కూర్చుని రూట్ చెప్పండి, యాక్సిడెంట్ కాకుండా నేను టాక్సీ నడుపుతాను. బాగానే ఉంది. మై డియర్ ముస్టి బ్రదర్, అంతా కేర్ఫుల్ గా వినండి. మీ బ్యాచ్ అమీర్పేటకు వెళ్ళండి. ఓకే. మీ బ్యాచ్ అబిడ్స్కి వెళ్ళండి. బాసు, మా బ్యాచ్ ఫిలిమనగర్ ఆడుకుంటాం. నో 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 నో, అది సినిమా వాళ్ళ ఉండే ఏరియా, ఫాస్ట్ ఏరియా. ఆ ఏరియాని మేం కవర్ చేస్తాం. పోనీ అసెంబ్లీ దగ్గర ఆడుకుంటాం. వద్దు వద్దు, అక్కడ అన్ని రకాలు కడుక్కునే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళే మిమ్మల్ని ముస్టి అడుకుంటారు. అమ్మో, అందుకని వేరే ఏరియాకనే వెళ్ళండి. అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే ఆడుకుంటాం. ఓకే. మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుకుని లంచ్ ఏర్పాటు చేయండి. వెరీ గుడ్. ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాన్ని తట్టుకోగలనా? ఇంతకీ ఎవరు నువ్వు? అదే చెబుతున్నాను, వినిపించుకోండి కాస్త. అరే మీరా? అవునండి, నేనే. ఎవరైతే నేను ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూమ్ తొంగి చూస్తావా? అబ్బా, అది నా ఉద్యోగం అమ్మా. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోళ్ళు ఎక్కి చూడవా? అబ్బా కాదండి, గోళ్ళు ఎక్కటం, రంగులు కొట్టడం అన్నీ అబద్ధాలే. అంటే నేను అలా కనిపిస్తున్నానా? లేదమ్మా, అతను చెప్పింది నిజం. గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను. చూసారా చూసారా, ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి. అమ్మో, సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ అందరూ కలిసి నన్ను చంపేసేవాళ్ళు కదండి బాబోయ్. అవునండి, మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు, ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి? అదేం కర్మోనండి, నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి. ఆ టాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి, యాక్సిడెంట్ అయింది ఉద్యోగం. ఊరుకోండి, టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందో ఏంటి? టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవుతుంది, కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే. అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే. ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టండి? ఎందుకు పోదండి, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా? ఏమండి, మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి. మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాతే కళ్ళు మూసుకున్నారు. అంటే చూసేసారా? అయ్యో బాబోయ్, చూడదండి. అయ్యో నేను చూడలేదు బాబు. Just a mental check out love.
బలమంతా కొలిచాక ఆవిడకి బ్లేడ్ ఎందుకు అంటారు? నీకెందుకయ్యా, నీకేం కావాలో అడగక. జనరల్ నాలెడ్జ్ కోసం అడిగామండి. అసలు నీకేం కావాలో చెప్పు. నాకా? ఏం కావాలో చూసి చెప్తాను. ఏం కావాలి సార్? ఇక్కడ మొక్కజొన్న కండలు దొరుకుతాయా? మొక్కజొన్న కండలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయి సార్? అవును కదా. ఏమిటండి ఇది? వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి. ఏం కావాలంటే నాకు అదిలారంటే కాల్చి వేస్తాను. అదో నేను ఈ షాపు లూటింగ్ చేయడానికి వచ్చాం. మీరా పోనీ, మీరు లూటింగ్ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమంట. జోకులు వేసావంటే కాల్చి పారేస్తాను. రై షాపు అంతా మొత్తం లూటింగ్ చేయండి రా. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా? అదే నీ భ్రమ. నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని, ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వేసి కన్ను పిల్లల జీవితాలతో ఆడుకోకు. ఇంతసేపు నేను మాట్లాడింది కన్న పిల్లతోనా? మీరావిడ కన్ను కొడితే నా కోపం వస్తుందని మీరు ఎలా అనుకున్నారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. చూడు, నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా నేను నిన్ను ప్రేమించలేను. ఎందుకని? ఎందుకంటే నువ్వెక్కడో పై అంతస్తులో ఉన్నావు, నాకు అసలు అంతస్తే లేదు. అర్థమైందా? అర్థం చేసుకో. మీరా అదేంటి తలపేస్తున్నారేంటి? ఇప్పుడు ఇక్కడ రేప్ జరగబోతుంది. నా రూమ్ లో రేప్ జరగబోతుందా? ఎవరు చేయబోతున్నారు? నేనే. ఎవరిని చేయబోతున్నారు? నిన్నే. ఏమండి ఇది చాలా అన్యాయం. ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ కొచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా? ఇది మీకేమన్నా న్యాయంగా ఉందా? న్యాయంగానే ఉంది. ఇప్పుడు గనక మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోయారంటే నా జుట్టు లేని పీక్కుని, నో బట్టం లేని చింపుకుని రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాను. అప్పుడు బయటన్న జనం అంతా వచ్చి మీరు నన్ను నిజంగానే రేప్ చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని కాయమా కింద కొట్టి తల ఒక్కేది ఎత్తుకుపోతారు. అరవన అలా చూస్తారేంటి వీళ్ళు తలుపు తీక? ఆగండి, మీరు భలేవారండి. నా రూమ్ కొచ్చి మీరు తలుపు తీస్తారేంటి? ఏమండి మీరు వెళ్ళి ఆ బాత్రూమ్ లో దాక్కోండి. వెళ్ళండి. ఏమిట్రా 7 గంటలు కూడా కాలేదు, తలుపేసుకుని లోపల ఏం చేస్తున్నావు? నేనేనా? నేను వంట చేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత కూడా వంట ఏం చేసావు? కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళి మంచి హోటల్లో శుభ్రంగా తిని ఏదైనా సినిమా చూసొద్దాం పద. అంటే నేను వస్తాను. నువ్వా? నేనే. నువ్విక్కడికి వచ్చావేంటి? ఎందుకేంటి? మేమిద్దరం ప్రాణ స్నేహితులం, ప్రాణానికి ప్రాణంగా తిరిగాం పెరిగాం పరిగెత్తాం. అవును, ఈ అమ్మాయి ఇంతకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏంట్రా? ఆ అమ్మాయి నా కాలేజ్ మేట్. అవును, నువ్విక్కడ? నేను రాజాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఈయన నన్ను ప్రేమించడం లేదు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఒరే మంజు అంటే ఎవరనుకున్నా మా కాలేజీకే బ్యూటీ. ఏంటి అమ్మాయ్యా, దీన్ని బట్టి అర్థమవుతుంది మీ కాలేజ్ స్టాండర్డ్ ఏమిటో. నార్మీ, ఆ అమ్మాయి ఓర చూపు కోసం కాలేజీలో అబ్బాయిలందరూ క్యూలో నిలబడి ఉంటారు. అలాంటి అమ్మాయి ప్రేమిస్తే కాదంటావా? కాదనకూడదని నా ఉద్దేశం. కానీ ప్రేమించి ఏం చేయమంటావా? నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా? మంజుని ఎలా పోషించను? ఉద్యోగం సంగతి పక్కన పెట్టు, దానంతటదే వస్తుంది.
కానీ వయసు పోతే రాదురా, ప్రేమ మిస్ అయితే దొరకదురా. చూడు, మీ ఇద్దరి పెళ్ళయ్యేదాకా నువ్వు మంజుని ప్రేమిస్తూ తిరగకపోతే మన స్నేహం మీదొట్టు. సతీష్, తప్పదంటావా? తప్పదు. చూడు, ఈ లుంగితో నేను ఇలాగే వస్తే చూసే వాళ్ళందరూ నేను మీ ఇద్దరికి పని మనిషి అనుకుంటారు. మార్చుకుని వస్తాను. మంజు, నేను చాలా పేదవాణ్ణి, కష్టపడి చదువుకున్నా సరైన ఉద్యోగం రాలేదు. చదువుకుని ఈ మాత్రమన్నా సరదాగా ఉన్నానంటే దానికి కారణం సతీషే. సతీష్ కోటీశ్వరుడు అయినా మా స్నేహానికి నా పేదతనం అతని అంతస్తు ఎప్పుడూ అడ్డు రాలేదు. నాకంతా తెలుసు రాజా. వాట్ ముందు నీకోసం నాలాంటి టగ్గాఫర్ కుర్రాళ్ళు పడిగాపులు పడుతుంటే ఆఫ్టర్ ఆల్ ఈ టాక్సీ డ్రైవర్ వెంట పడతావా? షట్ అప్ రాజా. ప్రేమించడానికి టాక్సీ డ్రైవర్ అని టాటా బిర్లా మనోడని హోదాలు ఎవరు చూసుకోరు. ఆహా, మరి ఇతనితో పెళ్లికి కోటీశ్వరుడైన మీ నాన్న ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగి తీరుతుంది. ఎలా, లేపుకుపోయి దొంగ పెళ్లి చేసుకుంటావా? లేపుకుపోతానో దొంగ పెళ్లి చేసుకుంటానో నీకు అనవసరం. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. చూడు మిస్టర్, మంజు నా లవ్, ఎప్పటికైనా నాదానిగా చేసుకు తీరుతాను. పదండి రాజా. అతను అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. కొన్ని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మంజు. మన పెళ్లికి మీ అమ్మా నాన్న ఒప్పుకుని తీరాలి, లేకపోతే మన పెళ్లి జరగదు. మీ అమ్మా నాన్న స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తే గాని రాజా పెళ్లిపీట్ల మీద కూర్చోనన్నాడా? సరే, అలాగే అని చెప్పకపోయావా? ఎంత తేలిగ్గా చెప్పావు సతీష్. మా నాన్నగారి గురించి నీకు సరిగ్గా తెలీదు. ఆయన ప్రాణం కన్నా స్టేటస్ ని గొప్పగా ప్రేమించే వ్యక్తి. తన కాబోయే అల్లుడు కనీసం కోటీశ్వరుడై ఉండాలని ఆయన ఆశ. రాజాలాంటి మిడిల్ క్లాస్ కుర్రాన్ని ప్రేమించానని తెలిస్తే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వెంటనే ఫ్యామిలీతో సహా బావిలో దూకేస్తారు. అంత మూర్ఖుడా? అయితే ఈ సమస్యని ఏ దేవుడు పరిష్కరిస్తాడబ్బా? ఆ ధర్మం ప్లీజ్, ఇఫ్ యు డోంట్ మైండ్ ధర్మం ప్లీజ్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. ఏదు లేని అవుటండి బాబు, ధర్మం చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. కళ్ళు లేని కబోదిన తల్లే, 10 రూపాయలు ధర్మం చేసుకోమ్మా, మీ పాపాలన్నీ పోతాయి. బంగారు తల్లి, నీలాంటి సల్లం చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా. ఏమంటే అదే 20-30 పడగా 30 రూపాయలు ఒకటి రెండు. ఆగో, ఏంటే నిక్షేపంగా ఉన్నాయి కదయ్య? అవును ఉన్నాయి. అదేంటంట, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ధర్మం చేయండి బాబు అంటే ఇస్తారా మీరు? అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగ్ ఏనా? చాలా బాగా చేసావయ్యా, ఈ 100 కూడా ఉంచుకో. అక్కర్లేదు, అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం. మాకు రూల్స్ సెలబస్ అన్ని ఉన్నాయండి. రావే. హలో, తమరు ఎక్కడుంటారో? రావే. ఏంటి ఆలోచిస్తున్నా? చెప్తాను. గోదారి గంగనై నిన్నటి తాత. మంజు, మనం ఏదో తప్ప డ్రెస్ కొచ్చినట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బయట. పదపద. Yes, ప్లీజ్. నమస్కారం అండి. ఒక ముష్టివాడు తనుండే ఇల్లని రాంగ డ్రెస్ ఇచ్చాడండి. ఇది మొఘల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి, సారీ. వస్తామండి. ధర్మం ప్లీజ్. బాబు, ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా? అవును బాబు. ఏంటి బాబు ఇలా వచ్చారా? మీతో పనుండి వచ్చామండి. ఈ అమ్మాయి మీ కూతురు. నా కూతురా? ఎప్పుడు పుట్టింది? జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే. అవును డాడీ, మీరే మా పెళ్లి చేయాలి. అవునండి, మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాళి కట్టు అని మీరు అడుక్కోవాలి. ఓ సింతేనా, ఇప్పటి వరకు పుణ్యం అంతటమే మాకు తెలుసు, మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుంది అంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు. కానీ అలాగే అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్లో కట్టి మీరు వెళ్ళిపోండి, పని అయిపోతుంది. కంప్యూటర్ కౌంటరా? మంజు, మీ అమ్మా నాన్న వస్తారా రారా? అదేంటండి, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకు పెళ్లి గండ ఉందలే అందుకని. తొందరగా వచ్చేసారండి.
వాళ్ళు వచ్చేసారు. అమ్మా నాన్నా మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయమంటావు అమ్మా? సెంటర్ లో గెటప్ మార్చుకుని సరిగ్గా లేట్ అయింది. సెంటర్ లో గెటప్ అదే సెంటర్ లో కారు గేర్ చెడిపి ఆగిపోయింది. అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా మన అల్లుడేడు లైసెన్స్ బిల్ ఉంది కదండి నేనే దగ్గరే మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడా బొచ్చ అదే పాలరాతి బొచ్చ అనబే బొచ్చ ఓహో హిందీ కూడా ఇది అల్లుడు మీ మొగుడు పిల్లలు ఇద్దరం మనం పూర్తిగా అడుక్కుంటున్నాం అడుకోవే ఏమిట్రా ఆర్తనాదాలు? పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుక్కోవడం తప్పు లేదు. దానికి ఇలా అడుగుపా ముహూర్తం టై అవుతుంది పదా. ఓం ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ఏరి వీళ్ళు వాళ్ళకి ట్రైన్ టైం అయిందట, మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి మరీ తొందర ఎక్కువ ఉంది. మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ, అందుకేగా నన్ను 7వ నెలలోనే కనిసింది. ఆహా వీళ్ళతో చాలా కష్టమే. బాబు వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి. ఏమంటారు కొత్త దంపతులు, మీ కాపురం బిజీ సెంటర్ లాగా కలకలాడాలంటే ధర్మం ప్లీజ్. ఇంతకు ముందు ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. అప్పుడే మరిచిపోయే వాళ్ళు. మీరా? మీరు అడుక్కుంటున్నారా? ఏ నువ్వు అడుక్కుందా అనుకున్నావా? ఇదిగో వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులా, లేకపోతే అడుక్కునే వాళ్ళ? మా అమ్మాయి మెల్ల తాలి కట్టే దొరకు నీకు అత్తమావళం. కాల్సీట్ అయిపోయింది, ఇప్పుడు ముస్టాళ్ళం. అల్లుడికి ఇంకా లైట్ వెలిగినట్లేదు. ఏంట్రా ఎలిగేది కాలే బీడి? అమ్మా అమ్మా అల్లడా, అమ్మాయి మెళ్ళ తాళి కట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. మరి అప్పుడే ఎందుకు అనుమానించలేదు? జీవితంలో నేను ఎప్పుడైనా అడుక్కు తిని సస్తేగా సౌండ్ నాకు తెలియడానికి. అమ్మా అమ్మా ఎంత మోసం చేశారు. ఏంటయ్యా మోసం? ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం. అది మాకు తెలుసు. నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటకం ఆడితే మోసం ఎట అవుద్ది? నిన్ను ఇదిగో అబ్బాయి, అమ్మాయిని ఒక మాటగానే అన్నావో, పోలీస్ స్టేషన్ ముందే నిన్ను అరెస్ట్ చేసే వరకు అడుక్కుంటాం, జాగ్రత్త. ఏమేమేమే పోనీలేవే, పాపం అల్లుడు గారిని ఏమనకే 10 రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళో తాలి కట్టాడే. రే ఈ సందర్భంగా మన అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాంరా. చూడండి అల్లుడు గారు, మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను. ప్రతిరోజు మంచి బిజీ సెంటర్లో చిల్లరతో గలగల బొచ్చ నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి. పదండ్రా పదం. ట్రాజెడీలో కామెడీ. అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్తా మామలను పరిచయం చేస్తారా? ఒరే సతీష్. ఎందుకు రాలా అడుగుతావు? నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన మార్గంరా. ఒరే నా బుజ్జి రాజా కదరా, నా మాట విని కోపం తగ్గించుకోరా. ఇవాళ నీ ఫస్ట్ నైట్ రా. అవునండి, ఇప్పటికీ పువ్వులన్నీ చూడండి, మీ మొహంలో ఎలా వాడిపోయాయో. నాన్నగారికి లెటర్ రాసేగా, వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి. అవునవును, పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది, స్పీడ్ పోస్ట్ లో నువ్వు పై పైకి వచ్చాయి. ఇక మీ మధ్యలో నేనెందుకు? నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది, నేను వెళ్తాను. ఎరా అప్పుడే వెళ్ళిపోతావా? ఎరా బాధగా ఉందా? అస్సలు లేదు, పైగా ఆనందంగా కూడా ఉంది. అవునులే, పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా. సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి. ఎందుకు? నాకు రూమ్ లేదా? ఒరే ఆ దరిద్రపింతో ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా, అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో. ఒరే మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హనీమూన్ జరుపుకోండి, నేను వస్తాను. సీ యూ. వస్తానమ్మా మంజు, బాయ్. పోరా పో, పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి
బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉంటాను. ఏమండి? బ్రహ్మచారిగానే ఉండను. మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం? ప్రస్తుతానికి అవసరం లేదు, లైట్ తీసేయి. ఎందుకు? ఆ దోమలు చూస్తాయని. ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు. రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయటానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి. ఆ అబ్బాయి ఎవరు? వాడు నా బావమరిది. ఎందుకు అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు? పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఆడవడం మా వంశాచారం. అదేం కాదు, చిన్నప్పటి నుంచి మంచి నాకు. అవునండి, చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అందుకని బాధపడుతున్నట్టున్నాడు. నాన్న నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. మా చిన్నమ్మాయి ప్రియ. అలాగా, మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా. పిలిపించేవాడిని. మీరేమో అకస్మాత్తుగా వచ్చారయ్యే, బట్ వన్ థింగ్, మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే. అన్ని అబద్ధాలు, అమ్మాయి సూపర్ గా ఉంటుంది. మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా. ష్యూర్. అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే. నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు. పోస్ట్. ఈజీ. నూరేళ్ళు అమ్మడు ఆ ఉత్తరం చదవే. అక్కయ్యకి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఏమిటో వీళ్ళకి తెలుస్తాయి. పూజ్యులైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు. మీరు నాకు తండ్రే కాదు, దైవం కూడా. చూసారా, మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ను టచ్ చేస్తుంది. నువ్వు చదవమ్మా. మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది, కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను. పిచ్చి తల్లి, డాడీ దగ్గర దానికి మొహం ఏంటమ్మా? నాన్న ఇది కావాలి అన్న నడగాలే గాని ఏది కాదంటాను. మీ మనసుకి ఏదైనా. ఆపేవేంటమ్మా, చదువు. వద్దు డాడీ, నేను తర్వాత చదువుతానుగా. ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి. పర్లేదులే, చదువమ్మా. తర్వాత చదువుతాను డాడీ. నేను చదువుతాను. నువ్వు డాడీ ఆ లెటర్. ఏం పర్లేదులే అమ్మా, కూతురు తండ్రికి రాసిన లెటర్లో సీక్రెట్స్ ఏముంటాయి? చదవని, రేపు చదివేసారా? మీ మనస్సుకు కష్టం కలిగితే క్షమించండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది. సమాచారం గారు, ఏమిటండి ఇది? ఇంకా మీరు పెద్ద మనుషులు, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం. ఏం బుద్ధిమంతురాలు, ఇంత సిగ్గులేని పని చేస్తాను. ఇలాంటి బజారు మనుషులతో మీరు సంబంధం కలుపుకోవడానికి వచ్చింది? మీర్జాపూర్ మహారాజు నైజాం నవాబు సిగ్గు లేకపోతే పదండి. ఏమిటి మంజు, వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా? నాకు వంట రాదండి. మీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను. నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా. నేను నీకు నేర్పుతాను. పుస్తకం అక్కడ పడే. ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. చేతులు జోడించు. ఈ చేతితో గిన్నెలా పట్టుకుని ఈ గెరిటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏమండి, ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ సీరిక. ఏమండి, నాకు వంట నేర్పుతున్నారా? నా మీద వాలిపోతున్నారా? ఏమో, నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తథాస్తు. భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్య కుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చికా వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను. ఏమిటండి? ఎవరో ఫోటో అక్కడ పెట్టింది. ఏమే, దాని మొహమే కాదు, దాని ఫోటో కూడా కట్టపట్టడానికి వీల్లేదు. ఇదిగో అందరికీ చెబుతున్నా, ఈ ఇంట్లో మంచు పేరు కనపడటానికి వీల్లేదు. దానికి సంబంధించిన వస్తువులు ఏమీ కనపడకూడదు. కనపడితే ఒక్కొక్కళ్ళ వరస పెట్టి నరికేస్తా. ఏమిటి, నీకు కూడా ఇది శత్రువు అయిపోయిందా? డాడీకి శత్రువు అయ్యాక అక్కయ్య నాకు మాత్రమే కాదు, ఈ ఇంటికి కూడా శత్రువే. డాడీ స్టేటస్ ని, పరపతిని నాశనం చేసింది కాకుండా చివరికి ఆయన ప్రాణాలకి ప్రమాదం తెచ్చింది. ఇంకా దాని ఫోటో ఇంట్లో ఎందుకు ఉండాలి? Yeah.
బాధపడుతున్నావు డాడీ. నాకు తెలుసు డాడీ, అక్కయ్య అంటే నీకెంత ప్రేమ. ఆవేశంలో అర్చన, దాని మీద నీకు ఎటువంటి కోపం లేదని. అయినా ఏం తప్పు చేసిందని అంత కోపం? తను ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా పెళ్లి జరిగిపోయింది. అదే పరిస్థితుల్లో అలా చేసిందో కనుక్కుని ఆశీర్వదిస్తే బాగుంటుంది. లేకపోతే అక్కయ్య మన దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అవునండి, జరిగిన దానికి మంజు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మనం దాని దగ్గరికి వెళ్తే అదే సంతోషపడుతుంది, మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ప్లీజ్ డాడీ. కాదనకండి. చెప్పకుండా పెళ్లి చేసుకుందిగా, మనం కూడా చెప్పకుండా వెళ్ళి చూసుకుందాం. ఆవిడ గారు ఎంత ఘనంగా కాపురం నిలబెడుతుందో చూద్దాం. ఇదిగో మీ అందరూ అంటున్నారు కాబట్టి నేను వస్తున్నా. నాకైతే ఇష్టం లేదు. ఇల్లు పెద్దది అమ్మడు, అడ్రస్ కరెక్టేనా? కరెక్ట్ రెడీ. ఏమయ్యా ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనర్ది. ఇంటి ఓనర్ ఎవరు? ఇల్లు కట్టించిన ఆయన. పొద్దున్నే అనవసరంగా నేను అడిగాను, చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు. పదండి. ఆగండి, ఇంతకీ మీరెవరు? మేమెవరమో తెలియకుండానే లోపల రానిచ్చావా? చూడు, నేను ఈ ఇంటి ఓనర్ మామని, అత్తగారు. నమస్కారం సార్. థ్యాంక్స్. ఏక్ మినిట్ బాబు, ఈ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? నువ్వు ఉన్నావుగా, పద. మంజు ఇంటికి రాగానే మూడు పాడు చేయకు. బాగున్నావమ్మా? డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా. కోపంగా ఉంటే ఇంత దాకెందుకు వస్తారమ్మా? అంతా బెట్టు, నువ్వేం బాధపడకు, నేను సర్ది చెప్తానుగా. ఎంత పని చేసావు మంజు, నీ పెళ్లి కాదు కానీ బాగా చావుకొచ్చింది. ఏమైంది? ఏముందక్క, నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్? బాగానే ఉన్నాడు. ఏమిటండి కళ్ళారపకుండా అలా చూస్తున్నారు? అది వేదు, ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది. నాకు అల్లుడు నచ్చాడు. అల్లుడా? అది వేలు, ఈ ఫోటో బాగా చూడు. వీళ్ళిద్దరిలో మన అల్లుడెవరో బాగా ఆలోచన చెప్పు. ఇంకెవరు? ఇతనే. కరెక్ట్. మొత్తానికి నా కళ్ళతో చూసావు, నా పెళ్ళాన్ని వినిపించావు. అమ్మయ్యా, ఇక నాకు ఏ దిగులు లేదు. అక్క, ఇక మీదటి నుంచి మనం చేయాల్సింది ఒకటే, డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క. లేదు లేదు, ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. డాడీ బాధపడే పని ఏది చేయను, ఆయన మాట కూడా ఎదిరించను. వస్తున్నా డాడీ. పదక్క. ఏ డాడీ? ప్రియా, మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి నా స్టేటస్ కి తగ్గట్టే చేస్తుందని చెప్పానా? అమ్మడు, నీకు ఒక పజిలే, ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు. అది వేడి, నువ్వు చెప్పకు. సతీష్ మనిషికి తగ్గట్టు ముచ్చెల్లా ఉన్నాడు. ఈయన మీ ఆయనే లేవో మా కాదని ఎవరన్నారు? భూతద్దాం, ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరు చెప్పరా? దరిద్రుడిని పట్టుకున్న అల్లుడన్నావో, నీ గుడ్లు తోడేస్తాను. ఆ భికారి కదవా ఆ దరిద్రుడు, నా అల్లుడంటావా? రే, వాడే నిజంగా నా అల్లుడైతే నా కూతుర్ని వాణ్ణి ఇక్కడే శుద్ధి పరిచి ఇక్కడే గుడ్లు పొడుచేస్తాను రా. ఆ తింగర వేదవ మాటలు విని ఆవేశపడిపోతున్నారు. వాడనంత మాత్రాన మీ అల్లుడవుతాడా? లేకపోతే ఏంటి? అంటే అన్నాడు మీ అల్లుడు ఎవరో మీకు తెలీదా? ఏమిటో అలా చూస్తూ నిలబడ్డావు, వెళ్ళి నీళ్ళు పట్టరా. అసలు మీరెవరండి? వీళ్ళు మా అమ్మ నాన్న. అర్థమైందా? పడకండి, నేను చెప్తాగా. మీరు లోపలికి వెళ్ళిపోయి మీద వేడి నీళ్ళు పెట్టండి, నేను వస్తాగా. వెళ్ళండి ప్లీజ్.
వెళ్ళండి. ఎవడమ్మా వీడు? వంటవాడా సర్వెంట? అన్ని ఆయనే. ఏమండి కోపం వచ్చిందో? లేదే, ఏడుపు వచ్చింది. అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా పనివాణ్ణా వంటవాణ్ణా? ముందు ఆ సంగతి తేల్చెప్పు. అది కాదండి, ఆ ఫోటో చూసి సతీషే వాళ్ళు అల్లుడు అనుకున్నారు. ఆ ఫోటోలో నేను ఉన్నాను. కర్మ, ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి. బట్టలు బాగున్న వాళ్ళలా అల్లుడు అనుకుంటాడా మీ నాన్న? తిక్కన్న ఉన్నాడే. అది కాదండి, డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నామా? చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపాయమటండి. అంత పని జరిగింది. అవునండి, సతీషే నా అల్లుడు. అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈలోగా మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు. అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు. అవునులే, నా ఫేస్ అలా ఉంటుంది కదా. నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాణి చేసేస్తావా? ప్లీజ్ అండి, వాళ్ళు రెండు రోజుల్లో వెళ్ళిపోతారు. అంతవరకు వంట చేయాలి. చేస్తాను, మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం చేస్తాను. కానీ మంజు, ఈ వేషం రెండు రోజులే. ఈ రెండు రోజుల్లోగా నేను నిజంగానే వంటవాణ్ణి అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడో ఆ తర్వాత నా సంగతి తెలియదు. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా వేణిలు తీసుకురండి. సుఖం అంటే నీదేనే. మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాననుకున్నావా? తల్లి, నీకు నమస్కారం. నీ బొగ్గులకు నమస్కారం, నీ పెదాలకు నమస్కారం. నేను నువ్వు అనుకోవట్లా? మరెవరనుకున్నా? మీ అక్కయ్య అనుకున్నాను. అక్కయ్య అయితే మాత్రం మీరు పడి వాటేసుకుంటావా? మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను. గెట్ అవుట్! మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోకు. నీకు అదే చెబుతున్నాను, నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు. ఏంటి అలా అరిచావు? అక్క, అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు. నిన్ను వాటేసుకున్నాడా? అవునక్క. ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు. లాగి ఒక్కటిచ్చా. నువ్వు కొట్టావా? కొట్టనా మరి. ఆయన నువ్వు తలుపు గొళ్ళ పెట్టకుండా ఎందుకున్నావు? ఆయన వస్తాడని. ఆయన వస్తాడనా? నా ఉద్దేశం అది కాదే. అతను వస్తాడని నాకేం తెలుసు? ఆయన అంత పని చేస్తాడా? అతని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పడుకో. సరే, నువ్వు రా. ధైర్యరా నీకు. నువ్వు బతకడానికి వీలేదు, నువ్వు చంపేస్తాను. ఆఫీస్ పడితే డాడీ. అమ్మడు, నువ్వు నా నాకు వీడు షూట్ చేసి పారేయాలి. ఎరా, నా చిన్న కూతురు చేయొస్తావా? పొరపాటైపోయింది, క్షమించండి. బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు. అంటే పెద్దమ్మాయి అనుకున్నావా? ఇంకా ఆలోచిస్తారేమిటండి? వీణ్ణి గిన్నె కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి. చాలు ఎవరుకోండి, నోరుంది కదా అని మీరు వాగటం, గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా? ఏమండి, అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏంట్రా తెలిసేది? చెప్పనివ్వండి. విశ్వాసం ద్రోహి, తిండిదన్నా సన్నాసి. రై, నీ మొహం నాకు చూపించద్దు. ఇదిగో, నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళకపోతే మెడపెట్టి బయట గిన్నె చేస్తాను. గెట్ అవుట్! ఇంట్లో అమ్మా బావగారు కోపం వస్తుందేమో. నువ్వు ముందే అతను వెళ్లకుండా ఆపక్క. అవును, కావాలంటే మా నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుంటాడని చెప్పు మంజు. బావా, పట్టేసుకో కాళ్ళు. అబ్బా, సింగరి కదా కాళ్ళు నేను పట్టుకునేదేమిరా? అమ్మాయి మంజు, అంతగా అయితే నువ్వు వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతినాడి ఇంట్లో తెచ్చే. అలాగే అమ్మాయి చేతులు పట్టుకుని బతిమాడేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త. చార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కెళ్తాడేమో.
నన్ను ఎన్నాళ్ళిలా వాయిస్తారు పోనీలే పాపం అనుకున్న మరి నీ పక్కకైనా పోనీరు అజ్ఞాతవాసమొచ్చి అంత భీముడు నాడు కాలేదా నీకు మల్లె వంట బ్రాహ్మడు హలో హలో శ్రీవారు పండి గోపాలు మరి అలా నూరొద్దు కారాలు మిరియాలు గుడి పోస్ట్ పోతుందా ఈ పాటి టెస్ట్ కి నిలవలేనిదే అమరుతేమవుతుందా ఇల్లాలి తరపున ప్రతి సన్నాసి చీచాంటే పడి ఉండాలా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే లవ్ చేసి ఉండను ఆ వేళ అయ్యో ఈ చిన్న త్యాగమైన చీరలో చేసి నా మీద నీకు ఉన్న ప్రేమ చాటరా హలో హలో శ్రీవారు ఆపండి కోపాలు మరి అలా నూరొద్దు కారాలు మిరియాలు పగలంతా పనివాడై పడుతున్న పగచాట్లు రాత్రి హాలీవుడ్ తారా ఐశ్వర్యరాయ్ కజిన ఎవరైతేనే పెళ్లి చేసుకుంటే ఇలాంటి డ్రీమ్ గర్ని చేసుకోవాలి హలో ఎవరండి మీరు ఈ ఇంట్లో స్కిప్పింగ్ చేస్తున్నారు మా ఇంట్లో మేము స్కిప్పింగ్ చేస్తాం జంపింగ్ చేస్తాం అడగడానికి మీరెవరు నేనే నీ సహాయం ఏం అక్కర్లేదు కానీ ఆ కోఆపరేషన్ ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు ఏ కళ్ళల్లో వేయాలా ఏమిటి అల్లుడి గారు వచ్చేసారా తోడు నువ్వు అల్లుడి పనివాడి నువ్వు అల్లుడి పనివాడి ఏమిటా ఏమిటి వచ్చి రాగానే అల్లుడి గారు చదువు కొరికిస్తావు అప్పుడే ఛాలెంజ్ చేయడం మొదలు పెట్టేసావా అల్లుడా ఇంతకీ మీరెవరండి మేమెవరా అదిగో మళ్ళీ అల్లుడు గారు మేము హాయ్ సతీష్ ఇదేనా రావడం వీళ్ళెవరో తెలుసా మా మమ్మీ డాడీ ఇస్ ఇట్ నమస్తే మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపం పోయినట్టుగా ఓహో అదే సంగతి పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నాం అనుకుని భయపడి మీరెవరు అని అడిగామన్నమాట అందుకే అడిగాను అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది ఫ్యామిలీ లైఫా కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటో అంటే కట్టుకున్నవాడా ఎవరు కట్టుకున్నారు ఎవరిని కట్టుకున్నారు నువ్వే కట్టుకున్నావు ఈవిడ్నే కట్టుకున్నావు నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది నీకేంటి రెండు రోజుల నుంచి నాకే కన్ఫ్యూజన్ గా ఉంటే ఇంకో గర్జ నిన్నే నువ్వు ఎదురుకుండా ఉంటే ఎవరికో ఏమిటి నాకే కన్ఫ్యూజన్ గా ఉంది ఆహా అలాగా చెప్పారు కాదు ఇప్పుడు చెప్పానుగా నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో అల్లుడు గారు అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకునేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం అల్లుడు గారు బంగారు కనిక బంగారు కనిక కాదు వజ్రాలు తునక చందమామలాంటి మొగులు కొట్టేసింది మా అక్క మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేసావు తమ్ముడు తమ్ముడు అక్కడ చెప్పిన డైలాగు నీకే నువ్వెందుకు నా ముందు పెట్టావు మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండదని పెట్టుకున్నా ఏడ్చావులే మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళామంటే చంపేస్తా అల్లుడు గారు ఆగండి ఆగండి ఏమిటి ఈ ముద్దుల పోటీ మీరంతా క్యూ కట్టి ముద్దులు పెట్టేంత పని నేనేం చేశాను ఏం చేశావు ఏమిటయ్యా మా మంజు మెళ్ళు తాడి కట్టావు కదా చిలిపి నేనా అవును నేను తాళి కట్టాను కదా తాళి కట్టావు సరే మాకేమైనా తీయటి వార్త చెప్తావేమో చెప్తాను చెప్తాను ఎలాంటి వార్త కావాలి
అమ్మాయి నీళ్ళు వస్తుందా? నీళ్ళ పోసుకునే ఉంటుంది. ఓ ఆ నీళ్ళ అయితే లేదండి. బాబా మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదూ? అవును. ఆ అదేనండి. ఏమిట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, చేతులు ఊపుతావు, కాళ్ళు ఊపుతావు, నాలుగు కరుచుకుంటావు, అసలు అల్లుడు తొప్పించి వేసావేట్రా దివాన్? దివా అంకుల్, మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసు. అల్లుడు విన్నావా విన్నావా ఎంత మాట్లాడుతున్నాడు? కాఫీ కప్పు కడుక్కు రమ్మంటే పంచదార నాగేశ్వరం వీడు నన్ను అంతంత మాట్లాడతాడా? ఇదిగో ఇదంతా నువ్వు నెత్తికెక్కించుకోబట్టానయ్యా. లేకపోతే మీరు నెత్తికెక్కించుకోండి, వాడిని అంకులని పిలుస్తాను. అంకుల్ ఎవరిని ఎవరు ఏమి అనుకోకర్లేదు, మీరు లోపలికి రండి. అది కాదు మంజు, అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, మీరు లోపలికి రండి. లోపలికి పదరా పదరా పదరా, ఫ్రెండ్షిప్ తప్పకండి. అది కాదురా. ఏమిటి నేను మంజుకు భర్తగా నటించాలా? ఇంపాసిబుల్. నీకు అసలు బుర్ర ఉందా? ఆ బుర్రలో బ్రెయిన్ ఉందా? ఒరే నీ భార్యకు నన్ను భర్తగా నటించమడానికి నీకు మనసులో ఒప్పిందిరా? మనసు కాదురా, పరిస్థితి అలా వచ్చింది. మంజుకు ఉన్నది ఒకే ఒక నాన్న, ఆయనకున్నది ఒకే ఒక గుండె. ఆ గుండెకి ఆల్రెడీ గుండె పోటు వచ్చింది, ఇంకొకసారి పోటు వస్తే మనిషి ఉండడు పోతాడన్నారు. అందువల్ల మా వల్ల మా నాన్నకి ఏ ప్రమాదం రాకూడదు. ఆయన ఉన్న రెండు రోజులు నటిస్తే ఆయన దారి నేను మనశ్శాంతిగా వెళ్ళిపోతారు. అవునరా, నిజమే. కానీ ఇలా నటించడం ఎంత తప్పో ఆలోచించారా? జీవితం వేరు, నాటకం వేరు. మగాడి వయ్యుండి నువ్వే ఇంత బాధపడుతున్నావే, ఆడదాన్ని నేనెంత బాధపడాలి? అటు కన్న తండ్రినే దూరం చేసుకోలేను, ఇటు కట్టుకున్న భర్తనే కాదనుకోలేను. ఒరే సతీష్, దానికి మూడు ముళ్ళు వేసిన వాడిని నేనే అడుగుతున్నాను, అర్థం చేసుకోరా నన్ను ప్లీజ్. దయచేసి ఒప్పుకోవయ్యా బాబు. సరే. ఏమిటి ప్రియా మేడం, మా వంటింటి సామ్రాజ్యంలో మీరేం చేస్తున్నారు? బావ కాఫీ కావాలన్నారు, ఆయన కోసం స్పెషల్ గా నేనే కలుపుతున్నాను. అది ఉప్పు పంచదార కాదు. తెలుసు, తెలిసే కలుపుతున్నాను. అయిపోయాడు. ఏం కాదు, బావ మరదళ్ళ మధ్య ఆ మాత్రం సరసం లేకపోతే కిక్కుండదు. హలో, నేను రా సతీష్. ప్రియ కాఫీలో ఉప్పు కలుపుకుని తెస్తుంది, ఎమోషన్లో తాగావో మోషన్ అయి చేస్తావు. ఒరే ప్రియ చేత్తో ఉప్పు కాఫీయే కాదురా, విషం తాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నీ బొంద, తను కాఫీలో ఉప్పు కలిపి తెచ్చేది నీతో సరసం ఆడడానికి కాదు, నిన్ను చవటం చేయడానికి. అలాగా? మరి ఆ పిల్లకి చిట్ పట్టా ఇచ్చేది ఎలా అబ్బా? చెబుతున్నాగా విను. అలాగే బావా కాఫీ. నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియ? అవును బావా, నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా. ఇజ్ ఇట్? నేనంటే నీకు ఎంత. కాఫీలో మర్చిపోయి ఉప్పేసినట్టు ప్రియ, డ్రెస్ అంతా పాడైపోయినట్టుందే, నేను తుడుస్తాను. నువ్వే తుడక్కర్లేదు, నేనే తుడుచుకుంటా. నా ఎంగిల్ పడింది, నేనే తుడుస్తాను. అయ్యో తమ్ముడు, ప్రియను మాలిష్ చేస్తున్నావా? లేదు, నా ఎంగిల్ పట్టి తుడుస్తున్నాను. అలా తుడుస్తారేంటి, నేను తుడిచి చూపిస్తా చూడు. సరిద్దుడా, మధ్యలో సైంధవులా దాపునించావు కదరా నిన్ను. తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ అంతా పడ్డాడేంటి? ఎక్కడో ఏదో జరిగింది, యాంటీ సెంటిమెంట్ ని ఎంటనే కనిపెట్టాలి. అబ్బా ఎప్పుడు ఇడ్లీలు పెసరట్లే, ఇదిగో వంటపై ఈ టిఫిన్ తప్ప నీకు ఇంకేం చేయడం రాదా? అలా పెట్టమ్మా గ్రాసు. చూడు రేపటి నుంచి ఏం టిఫిన్ చేయాలో నేను చెప్తాను. ఏమండి టిఫిన్ ఏం చేయాలో మీరు నాకు క్లాస్ తీసుకునే బదులు ఆ టిఫిన్ ఏదో మీరే చేసి నాకు కూడా పెట్టచ్చుగా. నోర్మయ్, ఏంటా నా భార్యతో సరసాడుతున్నావు? ఉండండి అంకుల్, ఎవరి భార్య ఎవరో తెలియక తాస్తుంటేను. విన్నావా విన్నావా, వీడి పౌరపు సమాధానం. వింటున్నా వింటున్నా. ఏమిట్రా ఇవి? ఇడ్లీల క్రికెట్ బాల. తింటే ఇడ్లీ, ఆడితే క్రికెట్ బంతి, ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్. కొంచెం బ్యాటరీ డౌన్ అయితే మంచిది. అసలు కానీ ఈ కాఫీలో ఉప్పేసావా? ఉప్పు అంటే పంతారేసావా? చూడండి, కాఫీలో ఉప్పు ఉప్పు రవ్వ వేసి కలపడం నాకు చేత కాదు. రేపటి నుంచి ఎవరి కాఫీ వాళ్లే కలుపుకోండి, ఎవరి కప్పులు వాళ్లే కడుక్కోండి. I love you. Ah,
మంజు నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేను మంజు అలాగే అలాగే వదలండి మంజు 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 ఏమిటి సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు ఏం లేదు ఒకసారి బాబు బుగ్గ మీద ఏముందో చూడు ఏముంటుంది గడ్డ ఉంటుంది గడ్డం కాదు సరిగ్గా చూడు ఆ ముద్ద ఎవరు పెట్టారు ఆ అక్కయే పెట్టింది మీ అక్క పెట్టిందా ఆ అవకాశం లేదే ఎందుకు లేదు మొగుడు పెళ్ళ ఒకరి బుగ్గలు ఒకరివి కావా ఒకళ్ళ ముద్దులు ఒకళ్ళవి కావా ఒకరి చెప్పులు ఒకరివి కావా ఒకరి అప్పులు ఒకరివి కావా అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకు అంత కోపం ఆ నువ్వు నాకు పెట్టలేదని ఓహో అదే నీ బాధ తర్వాత చూద్దాంలే ఆ ఎరా మిత్ర ద్రోహి మిత్ర నీచుడా నీచ మిత్రుడా రే ఏమిటి ఎరా పెళ్ళైన తర్వాత ఇంత గట్టిగా ముద్ర పడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు నీకెలా పెట్టిందిరా మంజు నాకెందుకు ముద్దు పెట్టిందిరా మరెవరు పెట్టారు ఎవ్వరూ పెట్టలేదు నేను నిద్రపోతున్నాననుకుని ప్రియ సరదాగా కావాలని తన చేతితో నా బుగ్గ మీద ఈ ముద్ర వేసి వెళ్ళిందిరా అంతే నిజం చెప్పి బ్రతికించవురా ఒకవేళ పాత్రలో జీవించేసి మంజునే నీకు ముద్దు పెట్టిందనుకుని బీపీ షుగరు పైల్స్ హార్ట్ అటాక్ ఒకేసారి వచ్చేసాయిరా అదేం మాటరా ఎంత భార్య బట్టలుగా నటించినా ముద్దులు పెట్టుకుంటావా పోను పోను ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు నోర్మయ్ ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా మజ్జిగ ఇవి మజ్జిగ ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి ఇదిగో ఇదిగో ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను ఒళ్ళు పట్టు ఆ నేను ఒళ్ళు పట్టాలి ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు పడతా పడతా అది 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 ఒళ్ళు పట్టం అంటే ప్రాణం కాళ్ళు తేలిపోతుందయ్యా అవును ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళి ఆరు నెలల దాకా తలుపే తీయలేదు మీరు తీయలేదా మీ నస భరించలేక బయట వేసిన వాళ్ళు తలుపు తీయలేదా ఇదిగో ఇదిగో ఇదే వద్దన్నాను నా అల్లుడు ఇచ్చే చేతను తీసుకుంటూ నా మీద సజాలు వేస్తావా ఏవండి లేట్ అయింది త్వరగా రండి బావా ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది చిరమ్మాయి అమ్మాయి కదరా మీ అక్క ఆ కలదరు పెట్టి చావు కాబోదేసా అక్క ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చిత్తకబాధించేద్దాం అనుకున్నాను ముసలి డొక్కు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావా ఇంకా నిన్ను సహించను ఒకే వేటితో రెండు ముక్కలు అల్లుడు నీకు పుణ్యం ఉంటుంది నన్ను చంపద్దు నీ జోలికి రాను అల్లుడు అది అలారా దారికి నోరెత్తకుండా కుక్కిన పెన్లా పడుండు ఇదేంటి పనుండి నన్ను రమ్మంటుంది నాతో ఏం పర్సనల్ పని అబ్బా నాకంతా తెలుసు రావయ్యా ఆ తెలిసిపోయిందా ఆంటీ ఏమిటా ఆంటీ అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు ఇది అడగడానికే పిలిచారా మరి గోడలకు చెవులు ఉంటాయంటారు అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు అందుకే పర్సనల్ గా వచ్చా మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి వాళ్ళు ఆది దంపతులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు అసలు వాళ్ళని చూస్తే పెళ్ళైన జంటలాగానే లేరు అయితేగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి అందరూ మీలాగే ఉంటారా మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తారండి మీ అల్లుడు అసలు ఇంట్లో వంట చేసేది ఎవరనుకుంటున్నారు అది చెప్పాలనే కదండి నా తాపత్రయం నా మంచి నేను చెప్పుకోకూడదు గాని మీ అల్లుడు బంగారం అండి బంగారం బంగారం లాంటి అల్లుడు దొరికాడు థ్యాంక్స్ అండి చూడు అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు మసాలాలు బాగా తగిలించు అప్పుడే అల్లుడు అమ్మాయిని బాగా చూసుకుంటాడు ఉప్పు కారం ఒసే అత్త అనుమానాల చెత్త
నీ కడుపులో ఇన్ని అనుమానాలా? చెయ్యి ఇదిగో వంట బాయ్. ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు? ఏమిటి అంకుల్? ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెంకులు రాలిపోతాయి. అచ్చరే గాని ఈ పది ఉంచుకో. ఎందుకండి? ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బీడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి? పాప నువ్వు మాత్రం ఎన్ని రోజులు కమిషన్ కొడతావు? ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో. చూడండి, నాకు కమిషన్లు కొట్టడం తెలియదు, బీడీలు కాల్చడం తెలియదు. నేర్చుకో. అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అల్లుడు గారికే కాదండి, ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది అన్నగారి దయవల్ల. అవును కదూ? ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా. ఉంటాయి, తెచ్చింది నేను కదా. అచ్చరే గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేదండి. అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో. చేస్తాను. మరి లేకపోతే ఏంటండి, శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చిపోతా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి. నాకెందుకు? చుట్టాలు కొనుక్కోండి. అలవాట్లేదే. నేర్చుకోండి. ఓరి నాయనోయ్, వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు. ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ కి. నేను నీతో వస్తాను ప్రియా. మీరు వెళ్లాల్సింది నాతో కాదు, అక్కయ్యతో. నిజమే, నీలాంటి అందమైన అమ్మాయి ఒంటరిగా షాపింగ్ కి వెళ్తే ఏ బావైనా ఊరుకుంటాడా? నేను నీతో వస్తే నీకో సేఫ్టీ, నాకో థ్రిల్లు. థ్రిల్లింగ్ కాదు, మనిద్దరం కలిసి ఇలా షాపింగ్స్ కి షికార్లకి తిరుగుతున్నామని తెలిస్తే నాన్నగంతో అక్కయ్య మిమ్మల్ని పేల్చి నన్ను కాల్చి తన దీపావళి పండుగ చేసుకుంటుంది. ప్రియా, ప్రియా. మరతలజీ మనకు తగు వరసుంది. మై డియర్ మరుదల్ జీ మనకు తగు వరసుంది. ఎవ్వరు లేకుంటే నువ్వు కాదలవు కదా, సవ్వగే రాకుండా నవ్వుకుంటాము కదా. వద్దు బావ తప్ప, ఇంకేదన్న మాట చెప్పు. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. మై డియర్ మరదలజీ మనకు తగు వరసుంది. మై డియర్ మరదలజీ మనకు తగు వరసుంది. అల్లాడుతావు సిగ్గుచాటునా, బయటమ్మ మొయ్య లేకపోయినా పైకప్పుకోవు అభియాతనా. ఊరికన్నీ మందనంతా ఉద్ధరించువా, దారి తప్పి వచ్చి పడ్డ కృష్ణమూర్తి.
మనసుంది నీ వెనక పడుతోంది నిన్ను వదలి నిమిషమైనా నిలవనుంది ఎరా ధృతరాష్ట్ర నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమల నూనె లెక్క పెడుతున్నావా మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు మంజున అవును మంజు నాకు మనసిచ్చింది తన హృదయంలో చోటిచ్చింది ఓ రాత్రి నాతో కమిట్ అయింది కమిట్ అయిపోయిందా ఎప్పుడు ఎలా అది అమావాస్య అర్ధరాత్రి భయంకరమైన తుఫాను ఆ వెన్నెల్లో ఆగాగు అమావాస్య అర్ధరాత్రి వెన్నెల ఏ అమావాస్య నాడు వెన్నెలు కొరవకూడదా ఆ నీ కథలో అయితే కొరవచ్చు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకొచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానని కమిట్ అయింది కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా మరేంటనుకున్నా అబ్బా వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో పాడానంట ఏ బోతద్దాలి ఇప్పటి వరకు చెప్పిన గొడ్ల గోపమ్మ కథలు చాలు ఇక పోయి బయట పడుకో నేను ఇక్కడే బబ్బుంటా నా దగ్గర పడుకోవడా ఏమి ట్రైలెట్టు ఎంత చెప్పే చేయమంటావు ఏం చేయమంటావురా ఆ చత్వారం గడు నా బ్రెయిన్ తినేశాడు వాడిని తన్ని కిచెన్ రూమ్ లోంచి బయటకు పంపించేటప్పటికి టైం అయింది నువ్వు వెళ్ళి వంటింట్లో పడుకో తప్పుతుందా ఏమిటండి కష్టాలన్నీ కష్టాలన్నీ టోటల్ గా కాంట్రాక్ట్ తీసుకున్నాని ఎవడైనా తాడు కట్టి పెళ్ళాన్ని తెచ్చుకుంటాడు నేను తాడెక్కొచ్చి సంసారం చేయాల్సి వస్తుంది తాడెక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అండి తాడు తెగిపోతే నీ తాడు తెగిపోతా అలా అనుకోండి మంజు నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను ప్రియా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నట్టున్నాయి బాగా చదువుతున్నావా చదువుతున్నాను బావా ఇన్ని గుండెలు రా నీకు ఆ కూతురు పక్కనే పడుకుంటావా నువ్వు బతకడానికి వీల్లేదు ఏమైందండి పగలే అనుకున్నాను మీ నాన్న కల్లోకి వచ్చి రాత్రి పూట కూడా నన్ను చంపుతున్నాడు పీడ కళ్ళు వచ్చిందా మరి క్రూర మృగాన్ని కాల్ చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాల్ చేశాడు అబ్బా అలాంటి కాలు వస్తే మంచిదేలండి పడుకోండి ఏంటి నన్ను చంపితే నీకు మంచిదా అయ్యో కాదండి ఎవడే వాడు ఈ టైం అయితే నిజంగానే చంపేస్తాడు ఇప్పుడు ఎలా పంపించాడు ఏమిటండి మళ్ళీ మీరే వచ్చారు ఏం చేయను ఆ సతీష్ గడు అక్కడ లేడు ఇప్పుడు ఏం చేద్దాం ముందు మీరు పడుకోండి ఏమిటండి ఈ టైంలో వచ్చారు ఏం లేదమ్మా అర్జెంట్ గా బాత్రూమ్ లో వెళ్ళాల్సి వచ్చింది కింద బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు అందుకని డిస్టర్బ్ చేశారు సారీ అమ్మాయి ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావటం లేదే ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ వేస్తారేమో అల్లుడు అది కదా డాడీ ఆయనకి నిద్రలో లేపితే మహా చెడ్డ కోపం ఒకసారి ఇలాగే లేపితే నాకు డైవర్స్ ఇచ్చేస్తాను అన్నారు అంత కోపమా అమ్మో ఇంత చిన్న విషయానికి కూడా డైవర్స్ దాకా ఎందుకులేమ్మా నా చెప్పలు నేను పడతాను నువ్వు పడుకో అమ్మాయి కలిపేసుకో ఈ పండు పెన్నెల్లో ఈ చల్లటి గాల్లో నీకేమనిపిస్తుంది ప్రియా
ఆరు బయట మంచం వేసుకుని బాగా ముసుగుతని పడుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే దోమలు కదా. అంతేకాని నన్ను చూస్తే నీకు ఒళ్ళు పులకరించట్లేదా? నాకు కాదు, ఈ డైలాగులు అక్కయ్యకి చెప్పు, తను పులకరిస్తుంది. అబ్బా నన్ను అర్థం చేసుకో ప్రియా, నిన్నొక్కసారి. వద్దు బావా, తప్పు. అంతే ప్రియా అంతే. ఈ బావలింకేంట్రా బాబు, ఇదేమిటలు ఇక్కడికెప్పుడు వచ్చావు? అంటే ఇంతకు ముందు నన్ను ఎక్కడైనా చూసారా? ఇంతకు ముందే కదయ్యా అమ్మాయి గదిలో చూశాను. ఓహో అక్కడ చూసారా? మీరు అక్కడ చూసినప్పుడు అక్కడున్నాను, ఇక్కడ చూసారు కాబట్టి ఇక్కడున్నాను. అది సరేనయ్యా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? మీ ముందే వచ్చాను, మీకన్నా ముందే వచ్చాను. ఏమిటో ఈ బాత్రూమ్ టెన్షన్ లో పడి నేనెటుపోతున్నానో ఎవరెటుపోతున్నారో టోటల్ గా అంత కన్ఫ్యూజన్ గా ఉంది. సరేలే నువ్వు వెళ్ళి పడుకో, నాకు అర్జెంట్ పని ఉంది. ఇక్కడ పడుతుంది వచ్చారా? నేను అసలే కన్ఫ్యూజన్ చేస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు ఒకటావో నాకేం తెలుసు. అచ్చరు గాని అల్లుడు ఇక్కడ ఉన్నాడు, ఇందాక చూస్తే అమ్మాయి గదిలో ఉన్నాడు, ఎలా అంటావు? ఐడియా ఆడి ఇంకో అల్లుడేమో ఏడ్చావు, ఇంకో ముందు వెళ్ళి చూద్దాం లేదు పడుకుంది అల్లుడేగా. ఏమి డాడీ అలా అడుగుతారు? మరేమీ లేదు, కింద ఒక అల్లుడు ఉన్నాడు, ఈ అల్లుడిని ఫేస్ చూపించమను. ఎవరది? అల్లుడు కాదు, అల్లుడు కాదు. అబ్బా కళ్ళు పెట్టుకో అల్లుడే. నువ్వు నోరుమై బ్యాటరీ వేస్ట్ అవుతుంది. అల్లుడు ఏమిటి ట్రిక్? కింద నువ్వే ఉన్నావు, పైన నువ్వే ఉన్నావు, నీకన్నా మ్యాజిక్ వచ్చా? మ్యాజిక్ లేదు, మంత్రం లేదు. మేడ మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను, పాక్కుంటూ ఎక్కాను. ఎందుకలాగా? బ్యాటరీ వేస్ట్ అవ్వదు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ అందరినీ ఏడిపించడం నా అలవాటు. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలనుకున్నాను, ఏడిపించాను. పాపం డాడీ చాలా టెన్షన్ పెట్టారండి. ఇందులో టెన్షన్ ఉందిలేమ్మా, టెన్షన్ లేదు, పాడలేదు. అల్లుడు గారు అరికాలతో తనినా అరిటాక్తో విసిరినట్టుగా ఉంటుంది. అవును, ఈ గొడవలో పడి ఏదో విషయం మర్చిపోయానే. అల్లుడు గారు మీరు పడుకోండి, నువ్వు పదరా. నేనెందుకు చంపట్టుకోవడానికి? పదవాయ్. రైలు గుద్ది ఇద్దరు మనుషుల దుర్మరణం. రైలు గుద్దితే మనుషులు చవక రైలు తస్తుందా? ఇది కూడా వార్తే. డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా బావా? తాజ్మహల్ గురించి కొంచెం చెప్పవా? ఓ సంతేనా, ఎందుకు చెప్పను? తాజ్మహల్ ఓ సమాధి, 10 మంది ఫోటోలు దిగడానికి పూర్వం పెద్దలు కట్టిన ఓ పెద్ద స్టూడియో. ఆ స్టూడియోలో ప్రియా, తాజ్మహల్ గురించి నేను చెప్తాను, రాసుకో. నువ్వా వంట అడివి, నువ్వు తాజ్మహల్ గురించి ఏం చెప్తావు? వెళ్ళి వంట పంచుకో. షట్ అప్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ఏ పర్సన్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తాజ్మహల్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. Particularly you, your father and mother doesn't have any affection. Thank you. Priya, emitala freeze ayipoyo baba? Athanu maatladindi correct english e kadu. English naaku sariga vaste aa english correct a kada ani cheppundevanni. Aina vaadu engineering gold medalist. Mari vanta uchagam ajnyatavasam poorthi cheyalsi vachi bhimude vanta vadayadu. Prastham maavadu kuda ajnyatavasam lone unnadu. అజ్ఞాతవాసమా? ఏమండి ఏడుస్తున్నారా? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు నిజంగానే చెప్తున్నావా, లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేమాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను, అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు. కాలు జరగడం ఏంటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను. నా చెంప పగల కొడతావా? అవును. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికి? సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు, కానీ బుద్ధిగా పంచే. అలాగే.
నీ గ్రాఫ్ ఏంటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వు అన్ని విచిత్రంగా చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో నాలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా. అదేంటి పెళ్లిని వాడి మీద పట్టావు అసహ్యంగా? మీరు బలేవారండి. మీద పడే ముందు మీకు పెళ్ళైందా అవలేదా అని అడుగుతామా? కాలు జరుతుంది పడిపోతాం అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్క ఎక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరూరలేదా? ఆడపిల్లను చూస్తే నోరూరలేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం నాలుగైదు సార్లు నోరూరింది. నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు. నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాననుకున్నావా? ఏంట్రా కాళ్ళు వేయడం? ఇంకొకసారి నా మీద కాలేసావో రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. పడగా. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మరి నా కళ్ళజోడేది? ఎలుకలు ఎత్తుకుపోయాయి, నేను వెతికి పట్టుకొస్తాను, నువ్వు పడుకో. నాకు కళ్ళజోడు లేకపోతే నిద్ర పట్టదు. కళ్ళజోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయి. పడుకుంటావా, కళ్ళలో కారం కొట్టుకుంటావా? బొబ్బు ఉండాలి. ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ? పిడత పడితే చమకు చమాజం, ఆ పిడత మీద ఉడత పడితే చమకు చమాజం. పిడత మీద పిడత పడితే చమకు చమాజం, ఆ పిడత మీద ఉడత పడితే చమకు చమాజం. మీద పిడత పడితే చెమకు చమాజం, ఆ పిడత మీద బుడత పడితే చెమకు చమాజం. జం రైకొచ్చినాక లేస్తే రెచ్చాడే తోకమాలి. అతర తీరేళ్ళ పరి ముద్దే కరువా చూపి చెంగు పడితే జమకు జమాజం, జమజం 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 జమజం. పిడత మీద ఉడత పడితే చెమకు చమాజం. చూశానే తేనె చుక్కలు పట్టలేక పంచానే పనస ముక్క, మల్లె పూల పక్క పడతావే అమ్మడు.
పిడత మీద పిడత పడితే చెనుకు జమాజం ఆ పిడత మీద ఉడత పడితే జమకు జమాజం ఎన్నెల్లో కోపం వస్తే జమకు జమాజం అరకమాని హత్తుకుంటే జంకు జమాజం 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 జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో ఓడిపోయితిరా రాజా ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా ఫ్లోర్ అరగదీసి నేల గంధం తీస్తున్నాను రాసుకుంటావా పాపం నువ్వు ఒక్కడిగా ఎంతసేపు కష్టపడతావు నేను చేయనా చెయ్యొద్దు గాని కడిగిన చోట కాలేయొద్దు మళ్ళీ కడగలేక చావాలి నువ్వెప్పుడు అంతేలే గాని తప్పుకో ప్రియా నేను చేసేదే పాత చెప్పులకు సీలలు కొట్టే పని దాంట్లో కూడా నీ కాంపిటీషనా నా బతుకు చెడగొట్టొద్దమ్మా నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటా నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే ఏమిటి ఆలోచన చెప్పు ప్రియా నువ్వెంత చిలిపివాడివో నేను అర్థం చేసుకున్నాను నిజమా నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు ఆకలి కాదు ఏదో తెలియని ఆరాటం నాకు తెలుసు ప్రియా ఇన్నాళ్ళకు నా మీద నీకు దయ కలిగింది థ్యాంక్ యూ నువ్వా ఎంతసేపు ఎవరనుకున్నావు ఎవరనుకున్నానో నీకు తెలీదా తెలుసుకున్నాను తెలుసుకున్నాను నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావో తమలపాకుల్లాంటి నీ చేతుల్ని ఒక్కసారి బాబా తప్పు ఈ బావలింకేంట్రా బాబు డాడీ మీ అల్లుడు గారు రోజు రోజుకు మారిపోతున్నారు గమనించారా రోజు రోజుకు మారిపోవడానికి అల్లుడు గారు ఏమన్నా ఊసర వెళ్ళామా అర్థం చేసుకోరు ఆయన 50 పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారా మీరేమో కారు కొనుక్కో డైమండ్ రింగ్ కొనుక్కోని ఏనాడైనా 5,000 రూపాయలు ఇచ్చారా నిజమేనమ్మా ఇప్పటిదాకా నాకు ఈ విషయం ఎందుకు తోచలేదు ఆయనకు అర్జెంట్ గా 5,000 రూపాయలు కావాలంట ఎవరిని అడగాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నారు ఇబ్బంది ఎందుకమ్మా నన్ను అడిగితే ఇచ్చేవానిగా ఆయనకేమో మొహమాటం మీకేమో చాదస్తం అడిగితే తక్కువైపోతానని ఆయన ఫీలింగ్ అర్థం లేని ఫీలింగ్ అమ్మా నేను ఎవరో పరాయివాడినా ఉండు వెంటనే డబ్బిచ్చొస్తాను ఎందుకు డాడీ తొందర మీరు ఆయనకి నేరుగా ఇస్తే తీసుకుంటారో లేదో నాకు ఇచ్చేయండి నేను ఇచ్చేస్తాను అదేమి కుదరదు నా చేత్తో నేనే స్వయంగా అల్లుడు గారికి డబ్బిచ్చేస్తాను నువ్వే కంగారు పడకు నువ్వు ఉండు నువ్వు ఉండు నువ్వు ఉండు అల్లుడు అల్లు ఇక్కడ ఉన్నావా ఇక్కడ ఉన్నాను ఇదిగో ఏంటి ఆయన చేసింది ఏమైందండి అసలు నువ్వు అల్లుడిదేనా ఈ డౌట్ మీకు వస్తుందో నాకు తెలుసండి ఇదంతా మంజు చేసిన పనండి మంజు ఏం చేసిందయ్యా బోర్డు 25,000 కోసం నువ్వు టెన్షన్ పడి బ్యాటరీ వేస్ట్ చేసుకుంటే నా కూతురు బతికవేయబోతుంది ఆ 5,000 నన్ను అడగచ్చుగా 5,000 ఇదిగో ఈ మొహోటమే నాకు నచ్చండి అసలు నేను బతుకోదనుకున్నావా సచ్చనుకున్నావా ఇంకా ఏమి అనుకోలేదండి ఇప్పుడు అనుకో నేను బతికే ఉన్నాను కాదనుడు నువ్వు కట్టంగా కూడా ఏమీ తీసుకోలేదు ఇదిగో ఈ డబ్బు ఉంచు చెప్పా అది కాదండి ఇదిగో నువ్వు తీసుకోబోతున్న మీద ఉంటే అది కాదండి ఇదిగో నువ్వు డబ్బున్న వాడవే కదా 5,000 కోసం కక్కుర్తి పడి నా పరువు తీస్తావా ఇదిగో ఏంటో ఎదగను అసలు ఆ మాట అడిగేది నువ్వెవరు నేనెవర్నా నేనే బాధ్యత గల ఇవ్వకుండా ఏం చెప్పిస్తున్నాడు సోడాతో మొహం కడుకుంటుంది అలా ఉందా అలానే ఉంది ఇదిగో నేను అల్లుడి కట్టలిస్తాను కారు కొంటాను ట్యాంక్ బండి రాసిస్తాను నీకు ఎందుకు ఓసీలో వస్తే ఏమైనా రాసిస్తారండి అసలు కట్నాలు తీసుకునే అల్లుళ్ళన్నా దాన్ని ప్రోత్సహించే మామలన్నా నాకు పరమ అసహ్యం ఇదిగో నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నీ తల పసరైపోతుంది మీకేమన్నా ఫైల్స్ ఉందా ఉంది ఉందండి అంత తేలిగ్గా పోదు నువ్వు ఊరుకోరా ఏంటన్నాడు వాడు ఊరుకునేది బజార్ లో వదిలి పెడితే బదాన్ని కొనుక్కునేందుకు కూడా చిల్లర లేదు నీ ఎంగే బతుకు చెట్టు నీకే డబ్బు పెట్టం కదా ఒక్కసారి బజార్ లోకి పడితే నీ వాల్యూ ఏమిటో రూపాయి వాల్యూ ఏమిటో తెలుస్తుంది డబ్బు ఉంటే రోడ్లు పడు వెళ్ళి బతుకు బతికి చూపిస్తున్నా చిచ్చి ఏమిటి మంజు ఈ తుఫాను నాకు 5,000 కావాలి మీ నాన్న అడిగావా అందుకేగా ఈ గొడవంతా ఎందుకు అడిగావు ఆయన 5,000 డిపాజిట్ చేస్తే ఆల్విల్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని ఈ రోజు లెటర్ వచ్చింది అలాగా అయితే మరి ఆ 5,000 అన్ని అడగచ్చుగా ఆ తెలివి నాకు ఏడుస్తే ఈ చిక్కులు నేను పడనుగా అంత నా కర్మ
ఏంటి రాజా బట్టలు సర్దుకుంటున్నా? లాండ్రీకి వద్దామని. మరి పెట్టేందుకు? సొట్టలు తీద్దామని. నాకు తెలుసులే, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు కదూ. అవును, ఈ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఎందుకు ఉండాలి? నా కోసం. నీకోసమా? అవును, ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ. నిజమా? నిజంగా. ఐ లవ్ యూ సో మచ్. ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు? నీ అమాయకత్వం చూసి, నీ మంచితనం చూసి. ఇలాంటి మాటలు విని ఒకసారి తంతే వంటింట్లో పడ్డాను, ఇప్పటికి లేవలేదు. ఒకసారి పడ్డావా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. తమాషాకి ఇదే బానే ఉంది, కానీ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? అది కొంచెం ప్రాబ్లమే. ప్రాబ్లమే కదా, అంటే నేను మళ్ళీ వంటింట్లో పడ్డట్టే. నాయనో ఈ వంట నేను జన్మలో చేయలేను. అబ్బబ్బా, అదేం లేదులే. మరి మా నాన్నని ఎలా ఒప్పించాలంట? దీనికి మార్గం ఒక్కటే ఉంది, మీ అక్కయ్య. మీ అక్కయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకపోతే చచ్చిపోతానని చెప్పి వెంటనే ఫేస్ లో ఫీలింగ్స్ చూడు. అప్పటికి మీ అక్కయ్య పెళ్లి చేసుకోమన్నదనుకో, నేను ఎంత మందినైనా ప్రేమిస్తాను, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాను. ముందా పని మీద ఉండు, వెళ్ళు పద. అక్క, నీ కోపం రాదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. కోపం ఎందుకే చెప్పు. నేను ఒకతన్ని ప్రేమించాను. వెరీ గుడ్, మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట. అవునక్క, అతను బాగా చదువుకున్నవాడే, కానీ పేదవాడక్క. ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడాలుండవే. కరెక్ట్ డిసిషన్ చెప్పావు. కానీ మా పెళ్లికి నాన్న ఒప్పుకుంటాడో లేదో. డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్స్ అక్క, ఆ నమ్మకం నీ మీద నాకుంది. అందుకే వంటవాడిని కూడా చూడకుండా ప్రేమించేశాను. వెరీ గుడ్. వంటవాడు? అవునక్క, మనకి వంట చేసే రాజా. రాజానా? వీల్లేదు, అతని స్టేటస్ ఏమిటి, మన స్టేటస్ ఏమిటి? అదేంటక్క, ఇప్పుడే కదా ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడా లేదని చెప్పావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. కావాలంటే రోడ్డు మీద పోయి గురుకాన్ ప్రేమించు, నైట్ వాచ్మెన్ ప్రేమించు, అంతేగాని ఆ వంటవాడిని వదిలి. నేనెందుకు వదలాలి? ఎందుకు వదలవు? అది కాదు, సతీష్ ఎదురుగానే తిరుగుతున్నాడు, అతన్ని ప్రేమించొచ్చుకో. అక్క, సతీష్ నీ భర్త అక్క. అవును కదా, ఏమిటో ఈ మధ్యన ఒక్కటి గుర్తుండి చావడం లేదు. నా భర్తనైనా పంచుకుందాం, కానీ ఆ వంటవాడిని చేసుకోవడం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగే తీరుతుంది. ఎలా జరుగుతుంది? కోర్టులో ఎటాక్ ఇచ్చానంటే? కోర్టు ఎటాక? అదే, డాడీకి విషయం తెలిసి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎంత ప్రమాదం ఆలోచించావా? ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా అతనే నా ప్రియుడు, ప్రేమికుడు, నాకు కాబోయే భర్త. దట్స్ ఆల్. అంటే ఒక మగారికి ఇద్దరు పిల్లలుంటాం తప్పు లేదంటావు? తప్పు లేదనేగా ఇందాక నుంచి దిండు గుద్ది చెప్పేది. ఇప్పుడు మన పురాణాలే తీసుకో. ఎంతమంది దేవుళ్ళకి ఇద్దరు పిల్లలు లేరు? ఒక కృష్ణుడు గాని, ఒక పరమశివుడు గాని, ఒక వెంకటేశ్వర స్వామి గాని, అందరికీ ఇద్దరు పిల్లలేగా. వాళ్ళంతా డబుల్ డబుల్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటావు? ఇప్పుడు స్కూటర్కి వెనకాల స్టెపినీ టైర్ ఎందుకుంటుంది? ఇది పంచర్ అయితే అది బండి నడిపిస్తుంది, అది పంచర్ అయితే ఇది బండి నడిపిస్తుంది. ఆహా, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు మొదటి పెళ్లి కన్నా రెండో పెళ్లి త్వరగా చేసుకోవాలనిపిస్తుంది. చేసుకో చేసుకో. తెలుగు నవలల్లో గాని తెలుగు సినిమాల్లో గాని హీరోలు పెళ్ళాం చెల్లెలతో లవ్ లో పడితే తప్ప కథ ముందుకు నడవదు, క్లైమాక్స్ కి రాదు. అంటే పెళ్ళాం చెల్లెల్ని ప్రేమించడం తప్పు కాదన్నమాట? తప్పు ఎందుకవుతుందయ్యా? ఎందుకవుతుంది? అక్కా చెల్లెళ్ళు చీరలు పంచుకోగలేంది, గాజులు పంచుకోగలేంది, అక్క మొగుడితో ప్రేమ పంచుకుంటే మాత్రం తప్పేంటి? ఆహా, నీ లాజిక్ తో నా కళ్ళజోడు తెరిపించావు. నే వస్తా. అబ్బా, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? కళ్ళజోడు పెట్టుకుని. నీకెన్ని మంచి విషయాలు తెలుసు, నేను నిన్నే ఫాలో అవుతా. అవు అవు, బయటికెళ్ళి. ఏం స్వామి, తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? అవును. ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి? అంటే నిజంగానే మా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా? ఎస్. నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను. మీరు నలిగిపోవడం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను. ఎందుకు నలగొట్టాలి? పెళ్ళయి నెల రోజు అయింది కదా, ఒక్కరోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా?
ఒక్క రోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూట్ పాడావా? అందుకని నాకు ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం చేస్తానన్నా చచ్చా, నీ చెల్లెలికి న్యాయం చేస్తానన్నా. అబ్బా నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు, నా చెల్లెలికే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో? వెరీ సింపుల్, తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేశావు నువ్వు. కానీ ప్రియ, దాని స్పీడే వేరు. నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ ని స్టేటస్ ని పెంచింది. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? గత కాలంలో ఉండేది, ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు? నేను అర్జెంటుగా వంట చేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? నీ చెల్లెలు మల్లెపూలు తీసుకుని రమ్మని. ఎందుకు? ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద, ఇవాళతో అది కూడా పోయింది. ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ పెడకలు పందుల పెంపకమే చూపిస్తారు, సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్ చూడొచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ. ఐ ఐ ఐ గాన గాన ముత్తులి వయ్య ముత్తుల్ల 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 ఐ ఐ గాన గాన
కాలా ఉమ్మయ్యా బావా నువ్వు ఇక్కడ ఉన్నావా నీ కోసం ఇల్లంతా వెతికాను తెలుసా ఏమిటి నువ్వు నా కోసం వెతికావా ఏమిటి సడన్ గా నీలో ఈ మార్పు చెప్పలేదు బావా ఎన్నాళ్ళని నా మనసులో మాట నీకు చెప్పకుండా దాచుకుంటాను మనసులోని మాట త్వరగా చెప్పే క్విక్ ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నేను ప్రేమలో పడ్డా పడ్డావు పడతావని అనుకున్నాను పడిపోయావు కానీ నా పెళ్ళికి సమాజం ఒప్పుకుంటుందా సమాజమా బోడి సమాజం ఈ సమాజాన్ని నేను లెక్క చేయను నువ్వు లెక్క చేయకు నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటే ఇక నాకే భయం లేదు బావా ప్రియా ఈ మాటను నన్ను అడగాలా ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పిచ్చివానైపోయా పిచ్చి బావా నీ అభిమానం నాకు తెలియదనుకున్నావా బావా ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి రాజానా అంటే మన వంటవాడా వంటవాడైనా కొంటెవాడు చేతిలో గరిట కలవాడు మంచివాడు మనసున్నవాడు ప్రియా ఏమిటి ట్రాజిడీ ఫినిషింగ్ మగవాళ్ళకి హార్ట్అటాక్ తెప్పించడం మీ వంశాచారమా మీ అక్కయ్య మీ నాన్నకు హార్ట్అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్అటాక్ ప్రజెంట్ చేస్తావా మంజు ఈ గౌరవం విన్నావా ప్రియ రాజాని ప్రేమిస్తోంది రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు అంత మిత్రద్రోహమా ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునేది ఎలా అయ్యో నా మొగుడిని ఎలా కాపాడుకోవాలో చెప్పవయ్యా బాబు అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది మీ డాడీ ముందు డ్రామా వద్దు జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాదుకుని మరీ చెప్పాను జరిగిన దాని గురించి చుట్టు పెట్టుకోవడం కాదు ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదనుకున్నావా తెగ ఆలోచించాను ఐడియా ఏమీ రాలేదు మరి ఇప్పుడు ఏం చేయాలి హియర్ హియర్ తన దాకా వస్తే గాని తలనొప్పి మన దాకా వస్తే గాని మాడు నొప్పి తెలియదన్నాడట ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలేమిటో మీ కళ్ళు తెరిపించడానికి ప్రియన్ నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను అంటే నిజంగా మీరు ప్రియను ప్రేమించడలేదా అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా ప్రియ ప్రేమ ముదరక ముందే ఈ నిజం మీ ఏమిటో అప్పుడు ఎలా వచ్చారు ఏం లేదమ్మా మీ నాన్నగారికి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయింది పాప ఆయన హార్ట్ పేషెంట్ నేను ఇచ్చే మందుల కన్నా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వంటింట్లోకి అంతులేని కథ సినిమాలో మగజయప్రదలాగా నా కథ మళ్ళీ మొదలైంది కాలేరా పర్వాలేదు బాబా నిన్ను నొక్కుతాగా తీసుకోండి అబ్బా వద్దలి వేలు సహించట్లేదు అబ్బే మరేం లేదమ్మా నథింగ్ టు వర్రీ డాక్టర్లు ఊరికే కంగారు పెడుతుంటారు నీకు తెలిసిందేగా నాకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేను మీ ఆరోగ్యం చెడిపోవటానికి కారణం ఏమిటో తెలుసా ఏమిటి అమ్మాయి పెళ్ళైన తర్వాత మనం సత్యనారాయణ చేసుకోలేదు ఆ శుభకార్యం జరిగిందంటే ఈ ఇబ్బందులన్నీ పోతాయని నా నమ్మకం పెళ్ళప్పుడు వాళ్ళిద్దరి పీటల మీద కూర్చోవటం మనం ఎటు చూడలేదు వాళ్ళిద్దరి చేత ఈ వ్రతం చేయించామంటే మన ముచ్చట తెలుస్తుంది మీ ఆరోగ్యం బాగవుతుంది ఏమంటారు అలాగే అదేదో త్వరగా ఏర్పరచు పేట్ల మీద కూర్చోవడం నా వల్ల కాదు అవును నేను కూడా చస్తూ ఒప్పుకోను మీరిద్దరూ మోస్తారా అక్కడికి నేనేదో బలవంతంగా మిమ్మల్ని పేట్ల మీద కూర్చోమని బతిమాలుతున్నట్టు మాట్లాడుతున్నారే ఓరే ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్ గా ఆలోచించరా అంటే ఇప్పటిదాకా కామెడీగా ఆలోచించానా అది కాదండి ఎంత మందికి అబద్ధం చెప్పినా దేవుడి ముందు నిజం దాచడం తప్పండి ఓరే నీ కాళ్ళు పట్టుకుంటావరా ఏదైనా ప్లాన్ చెప్పరా కాళ్ళు పట్టుకుంటావా అవును అయితే ఐడియా వచ్చింది ఏంటి నీ కాళ్ళు తీసేయడమే అయ్యో ఏమిటోడు ఏమైంది నీ కట్ల ఏమిటి కారు యాక్సిడెంట్ లో మీ అల్లుడు కాళ్ళు పట్టు కాళ్ళు పెరిగాయా అయ్యో అల్లుడు ఎంత ఘోరం హాస్పిటల్లోనూ దారిలోనూ నేను ఏడ్చానుగా మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు అంటే నువ్వు ఏడిస్తే నేను ఏడవక్కలే అయితే ఏడవ అల్లుడు అమ్మా నిన్న ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా మన అబ్బాయి కాళ్ళకే గాని నడుముకి ఏమవలేదు కదా హాఫ్ పార్ట్ పనిచేయట్లేదండి మనిషి పడుకుండటమే గాని నిలబడలేడు కూర్చోలేడు బాబా బాగా నొప్పిగా ఉందా లేదు ప్రియ నీ చేయి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది
నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియా, నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, నువ్వు ఆ మాట రాసింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదేమో. టెలిగ్రామ్. ఏమిటండి ఘోరం? శుభమాని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బావా, నీకే టెలిగ్రామ్. అదేంటి అల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చింది ఏమిటి? ఒరే రాజా, కొంచెం చదివి పెట్టరా. అలాగే. ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యువర్ ఫాదర్. ఏంటో అట్లా అర్చావు? ఇక్కడ హార్ట్ పేషెంట్లు ఉన్నారు. సతీష్, మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఆయనంటే ఏమనుకుంటున్నారండి, హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు 100,000 మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు. మీకంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు. బాబా, బట్టలు సర్దైనా బస్సుకి వెళ్ళిపోదాం. ఎందుకు అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను బియ్యం కొన్ను కదా, నాతో బానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్నీ పరిస్థితిలో వదిలి వెళుతున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్టు తయారు చేసుకోండి. ఎనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్టు చూసుకోవాలిగా. బావా, మీ ఫ్యామిలీ లిస్టులో నా పేరు రాయితే సతీష్. సతీష్, సతీష్. ఎవరండి మీరు? నేను ఎవరా? అసలు నువ్వెవడవరా? నానా, నేను హిమాచలాన్ని. నేను అహోబలాన్ని. అహోబలమా అంటే? పింజారి కుంజ. అహోబలం ఎవరా? నెలకో పని మనిషిని మారిస్తే ఇదే చావు. నేను పని మనిషినా? పని మనిషివి కాకపోతే వంట మనిషి. అసలు పనికి మాలిన విధవులందరినీ పని మనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సతీష్ గారిని కాల్చవతలు పారేస్తే తండ్రిగా నా ప్రశ్న. ఏమిటి? సతీష్ మీరు కన్న కొడుక? ఏ, వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా? అబ్బే, క్షమించండి బావగారు, నేను మీ వియ్యంకుణ్ణి, సతీష్ కి పిల్లనిచ్చిన మామని. పిల్లనిచ్చావా? ఎన్ని గుండెలు రా నీకు! ఏ యాంగిల్లో చూసినా ఏ ప్రాసి విధవులా ఉన్నావు. నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా? ఇలాంటి బుక్కా పకీర్ నాకు వియ్యంకుడిగా ఉండడానికి వీల్లేదు. వేసే గన్లో గుండు. రెడీ బాస్. నువ్వు ఉండవయ్యా. బావగారు తొందరపడకండి, నేను మరీ అంత బుక్కా పకీరనేం కాదు. నేను కోటీశ్వరుణ్ణే, నాకు 2 కోట్లున్నాయి. 2 కోట్ల? ఏం బావగారు, ఆశ్చర్యపోయారా? అరే మంకడ్, సంవత్సరానికి 4 కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను. 4 కోట్ల? మరేమనుకుంటున్నావు? ఈవిడేనా నా కోడలు? హాయ్ బేబీ, గివ్ మీ 1 కిస్. ఈవిడ షీఈ్ మై మిసెస్. ఆవిడ మీ కోడలు మంజు. మంజు, నమస్కారం. నమస్కారం మావయ్య గారు. నీ పేరు మంజునా? వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నైస్ గర్ల్. కమ్ ఆన్ బేబీ, గివ్ మీ 1 కిస్. ఎస్. మామగారు కనిపించగానే కోడలు టప్ అని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో కోయవాళ్ల ఆచారం, మలేషియాలో మిలినీర్ల సాంప్రదాయం. ఆ సాంప్రదాయం మనకెందుకులే బావగారు? అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేమో. షట్ అప్. నాకు ఏ దేశ సాంప్రదాయం అయినా ఒక్కటే. దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సాంప్రదాయాన్ని ఎన్నుకుంటా. వద్దులే బావగారు. అమ్మాయి, బావగారు కోపం వచ్చినట్టుంది. ఆయన చెప్పినట్టు చేసి. దట్స్ రైట్. ఇదే నా ఆశీర్వాదం. నిండు 100 ఏళ్ళు ఇలాగే మనం ఆనందంగా ఉండాలి. ఇదే ఆశీర్వాదం బావా? మంజునంత గట్టిగా పట్టుకుని ఈడే మావా? నువ్వు నోరుమై, వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు. ఏంట్రా మీ గూడు పుఠాని వీడెవడ? నా బావ మరది. బావలేదు, వెంటనే మార్చేయి. అది ఎలా కుదురుతుంది? వాడు నా పెళ్ళడానికి సొంత తమ్ముడు. అయితే నీ పెళ్ళాన్నే మార్చు. అన్నయ్య గారిని ఏమో అనుకున్నాను. సీరియస్ గా ఉన్నా జోక్స్ బాగానే వేస్తారు. అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా,
సేఫ్టీ కోసం అంటున్నావా? అబ్బే ఆమె నిజంగా నా భార్యే. నీ భార్య? కొండల మీద తొండలు పట్టే నీ ఫేస్కి మల్లె చెండు లాంటి ఆవిడ భార్య చూడమ్మా. అన్నయ్య వెంటనే నీ ముగ్గును మార్చే. మార్చేయడానికి మా బావ ఉన్న బ్లాంకెట్టా? ఎడమలో గుండె. ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుందని. డాడీ! ఆ డాడీ! మై సన్! ఏమిట్రా ఇది? ఏం జరిగింది? ఈ కట్లేమిటి? ఈ దెబ్బలే? కార్ యాక్సిడెంట్ లో కాల్ ఫ్రాక్చర్ అయింది డాడీ. ఎక్స్పెక్ట్ చేశాను. ఈ ఇంట్లో కడుగు పెట్టగానే ఈ చుంచు ముఖం చూడగానే ఎక్స్పెక్ట్ చేశాను నీ కాళ్ళకి ఏదో అయి ఉంటుందని. నా సెంటిమెంటే కరెక్ట్ అయింది. బావ గారు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నా కాలు గురించి మీకు తెలియదు. ఏ బోధకాల? కాదు బావ గారు, నాది లక్కీ లెగ్గు. చూస్తా తేడా వచ్చిందో, రెండు కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను. అవును, ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు. ఏ ఇంటికి వచ్చింతసేపు అయింది, ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలని అడిగే వాళ్లే లేరా? అసలు ఆ వంటవాడేమయ్యాడు? రాజా 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 లేడ్ డాడీ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? అయినా అంటల గురించి మీకెందుకు బావ గారు? వాడు ఉంటే అంత, లేకపోతే అంత. ఏం కుశావురా, ఉంటే ఎంత పోతే ఎంత? వాడు ఏనుగు లాంటి వాడు రా, చచ్చినా బతికినా వెయ్యే. ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి, అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో. నేను వంట చేయాలా? చస్తే చేయను. వద్దు బావా, తప్పు వంటేగా చేస్తా. మీ అందరితో కూర్చుని ఇలా టిఫిన్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు. జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా. మీరు వండి పెట్టడవా? అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాను అనుకోలేదు. మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావేంట్రా? చైనా పంది బహు నువ్వును. ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావో, నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. వదరా. వీడంటే ఎవరనుకున్నావు? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది. బాస్, టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా. కరెక్ట్ 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 కరెక్ట్. ఇడ్లీని ప్రాక్టీసా? అంటే ఏంటి బావయ్యా? మంజు, ఎంత స్వీట్ గా అడిగావు. ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే, ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని 6 అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా. ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడు తింటాడు. మొహానికి తగిలిన ఇడ్లీ వీడు తింటావా? ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెళ్ళి నిలబడు. ఎవరు? నువ్వే. నేనా? చస్తే నిలబడు. లెఫ్టా రైటా? స్ట్రైట్. 6 feet. నా మొహన హార్లిక్స్ పోస్తావా? పనివాళ్ళు అంటే అంత చులక. అల్లుడంటే మర్యాద లేదు. అంకుల్, మీకున్న కోట్లలో 1 కోటి నాకెవరు? లాండ్రీకి వేశాను, రాగానే 2 కోట్లు తీసా. నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు, 1 కోటి రూపాయలు. అవే వెళ్ళేటప్పుడు అడుగుస్తాను. మజ్జిగ. ఇది మజ్జిగ, దీన్ని గేదెలు కూడా తాగు. ఇదే మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే. ఎవరితోనో కాదు, ఇంట్లో అన్నావు, వంటోడుతో అన్నావు. రాజాని ఇంకొకసారి వంటవాడని అంట్ల విధవని అన్నావో, చెత్త రేగొట్టేస్తావు. పోన్లేండి బావగారు, ఏదో గుడ్డి కదవా. శటప్. నీ బాడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? పట్టను. ఇదిగో అమ్మాయిలు, మీకు ఒళ్ళు పట్టం. అమ్మాయిలు ఒళ్ళు పట్టడమే చెల్లమ్మ. అన్నయ్య అంతొద్దు. నిన్నడిగితే బాగోదని వాళ్ళని అడిగాను, నువ్వు నోర్మై. వద్దులే మావగారు, మేమే ఒళ్ళు పడతాం. నీకన్నా మాకింకెవరెక్కువ? ఆగండి అమ్మాయిలు, వద్దులే బావగారు. నే పడతాగా వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు. అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీ అమ్మాయిలు చేతులు పడతారు, నువ్వు కాళ్ళు పట్టు. కాళ్ళ? పట్టు. ఆహా ఆహా, శబాష్. ఎంత బాగా పడుతున్నాడు. హలో జపాన్,
జపాన్ జాకిచాన్ రేపు ఫస్ట్ బస్ కే నన్ను జపాన్ కు రమ్మంటున్నాడు. జపాన్ కి బస్సులోనా? లేబర్ వెధవా, ప్రతి దానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా? బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా, ఎయిర్ బస్. అయినా నీ ఫేస్ ఎప్పుడైనా విమానం ఎక్కితే కా వాటి పేర్ల గురించి తెలియడానికి. ఆ మధ్యలో ఒకసారి విమానం ఎక్కాం బావ గారు, అయితే ఆ తర్వాత జన్మల విమానం ఎక్కకూడదు నిర్ణయించుకున్నాం. ఏ చార్జీలు ఎక్కువ? అది కాదు అన్నయ్య గారు, మేము ఎక్కిన విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు, అది ఎగిరి ఎగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది. వీడి దరిద్రం దానికి కూడా పట్టిందన్నమాట. అన్నయ్య గారు మాట పడతండి. ఏం బాగోలేదా? రేపు సత్యనారాయణ వ్రతానికి అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని. వాడు కూర్చోకపోతే వాడి బాబుని నేను కూర్చుంటాను. అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్ళు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు. రేపు పొద్దున్నే వ్రతం, ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం. పట్టణే ఏమిటో డాడీ, సత్యనారాయణ వ్రతం అయిపోగానే వెళ్ళిపోతున్నారు. కనీసం రెండు రోజులు కూడా ఉండకుండా మీరు వెళుతుంటే నాకెంత సంతోషంగా ఉందో. అందరూ నీలాగే రెండు రోజులను వచ్చి ఇక్కడే అతుక్కుపోతారా? ఇంతకీ మీరు ఎప్పుడు పోతున్నారు? ఒక నెల ఆలోచించి గానీ ఏ విషయం చెప్పలేను. సతీష్, వారు వెళ్ళడానికి మొహాడు పడుతున్నట్టున్నారు, మెడబట్టి బయటికి గెంటండి. మళ్ళీ నేను వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు. కలవరు ఆరేశనమై ఏమండి? ఏమండి? ఏమిటి ఈ విషయం తెలుసా మీకు? ఏ విషయం? ఆ చెవిటి ఇవ్వండి. ఏ కొరుకుతారా? అబ్బా ఇవ్వండి. సరే కొరుక్కో. అబ్బా ఇవ్వండి. ఏమిటి డాడీ అంత సంతోషకరమైన విషయం? బాబా అంత పని చేసావా? నేనేం చేశాను? బాబా మర్యాదగా చేసినారా ఒప్పుకో. చూడండి, ఎందుకు వాడిని అలా హింసిస్తారు? ఏం చేశాననే టెన్షన్ తో మనిషే పోయేటట్టున్నాడు. ఏం చేశాడో చెప్పండి. ఏం చేయడం? ఏమిటయ్యా, మంజున్ తల్లిని చేశాడు. అంతే కదా, మంజు తల్లి కాబోతుందా? మంజు తల్లి కాబోతుందా? మంజు, మంజు నిజమా? మంజు మంజు నేను చేయబోతున్నావురా? మొట్టమొదటిసారి నేను. మొదటిసారి నువ్వు మంజు బిడ్డకి? ఏమిటా నీ కన్ఫ్యూజన్? మంజు బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్ప మిగతా టైంలో ఆ బిడ్డ నేనే ఎత్తుకుని ఆడించాలి. ఆహా, అందుకు మేమున్నాం. అయినా నువ్వేంట్రా అల్లుడు గారి కంటే ఎక్కువగా ఆనందపడిపోయి బ్యాటరీ వేస్ట్ చేసుకున్నావు? వీడు నా ప్రాణ స్నేహితుడు కదా, వాడానందమే నా ఆనందం. ఆహా, అయితే అదే ఆనందంలో వెళ్ళి కారు శుభ్రంగా తుడువు, మేము గుడికి వెళ్ళాలి. వెళ్ళు. ఇదిగోండి పంచదార, నోరు తెరవండి. ముందు అమ్మాయి నోట్లో పోయివే. మొట్టమొదటిసారి అక్క నోట్లో పంచదార నేను పోస్తాను. మమ్మల్ని అమ్మమ్మ తాతల్ని చేసిన శుభ సందర్భంలో నువ్వు ఏం కోరుకున్నా సరే చేస్తాను. ఏం కావాలో కోరుకో. బాబా నీ ముద్దులన్నీ మూటగట్టి పుట్టబోయే బిడ్డకి దాచిపెట్టు. పుట్టబోయే బిడ్డకి మా ముద్దులన్నీ లేవా ఏమిటి? అవును బాబా, నీ కూతురు కావాలా కొడుకు కావాలా? అమ్మడు, ముందు అబ్బాయే కావాలి, అల్లుడు లాంటి అందమైన అబ్బాయి కావాలి, అది కూడా తాత పోలికే. ఏమండి ఏం చేస్తున్నారు? కన్న తండ్రిని కాబోతున్నాను, ఆనందం పట్టలేక పాలేరు పాలేరు. ఏమండి మీరు చాలా బాధపడుతున్నారు కదూ. అబ్బే బాధ నాకెందుకు? నువ్వు కడుపుతున్నావని మొట్టమొదటిసారి నాకే చెప్పావు. మీ వాళ్ళందరూ నన్ను పొగడతలతో ముంచేశారు, ఇంకా ఆనందం కాక నాకు బాధ ఎందుకు? అది కాదండి. ఏది కాదండి, మొట్టమొదటిసారి తన భార్య కడుపుతో ఉందని తెలిసినప్పుడు ఏ మగాడికైనా హృదయం పొంగుతుంది. ఆప్యాయంగా భార్యను దగ్గరికి తీసుకుని కౌగలించుకోవాలన్న ఆశ కలుగుతుంది. కానీ నా ఆనందానికి సెంటిమెంట్కి స్టేటస్ అడ్డొచ్చింది. నన్ను క్షమించండి, వాళ్ళు ఫోటోలు రాగానే వెళ్ళిపోతానన్నారు. మీ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి వస్తారు. జీవితాంతం నేను ఒంటవాడిగా ఉండిపోవాల్సిందేనా? నేనే వాళ్ళ అల్లుడు అన్న విషయం ఇంకెప్పుడు వాళ్ళతో చెప్పవా? చూడు, బిడ్డ పుట్టాక కనీసం వాడితోనైనా నేను కన్న తండ్రి అన్న విషయం చెప్పు ప్లీజ్. పిచ్చి ప్రియ, ఎన్నాళ్ళు ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే పిచ్చివాడని గర్వపడ్డాను, కానీ నువ్వు పిచ్చిలో నన్నే క్రాస్ చేసావు. నిజమా?
ఎదురుగా యంగ్ రాజ్ కపూర్ లాంటి నన్ను వదిలేసి వంటవాణి ప్రేమిస్తావా? వాళ్ళు ఏం చూసి ప్రేమించావు? కెరెక్టే చూసా? కాదు, ఆయన మంచి మనసు చూసి. ఏవి లాభం ప్రియా? మీ నాన్న 10 కోట్లున్న పాకివాడికి ఇచ్చేనా నిన్ను పెళ్లి చేస్తాడేమో, కాని విద్యావంతుడు వంటవాడికి ఇచ్చి చాచినా పెళ్లి చెయ్యడు చెయ్యడు చెయ్యడు. అంటే మా పెళ్లి జరగాలంటే రాజాని కోటీశ్వరుని చేయాలి. ఎవరిదిరా ఈ ఫోటో? ఫ్యామిలీ ఫోటో. ఫ్యామిలీని మాకు తెలుసులే, వీళ్ళిద్దరు ఎవరని? మొగుడు పెళ్ళాలి సార్. మొగుడు పెళ్ళాలా? మా ఫోటోలు రెడీ అయ్యాయా? నేనే సమయానికి వచ్చాను కదా. అవును, నీకు ఆ టాక్సీ గాడితో పెళ్ళిందో తెలుసు, మరి ఫీల్డ్లోకి సతీష్ గారు వచ్చాడేంటి? మాట్లాడవే, స్టేటస్ పడిపోతుందని ఆ టాక్సీ గాడిని వదిలేసి వీణు తగులుకున్నావా? అది నీకు అనవసరం, ముందు ఫోటోలు. బాగుంది బాగుంది, చాలా బాగుంది. అలంకారానికి ఒక మొగుడు, అవసరాలు తీర్చడానికి ఇంకో మగాడు. నోర్మే, నా తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం సతీష్ నా భర్తని నాటకం ఆడుతూ గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను. మూర్ఖుడివి నీకే అర్థం అవుతుంది. ఆవేశంలో నిజం చెప్పేశావు. ఇప్పుడు మీ నాన్న సావాలా బతకాలా అన్నది నా చేతుల్లో ఉంది. శంకర్న. అవును, ఈ నిజం మీ నాన్నతో చెప్పకుండా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్ళైనా చేసుకోవాలి, లేదంటే ఒకే ఒక రాత్రి నీతో. నువ్వు మనిషివేనా? అసలు మొగుడు కాదని, పరాయి మగాడిని టెంపరీ మొగుడు అని చెప్పుకుంటున్నావు కదా, నన్ను పర్మినెంట్ మొగుడు చేసుకోవడం ఏమిటి నీకు? నీకోసం ఎన్ని చెంపదెబ్బలైనా తింటాను, నీకు ఈ రోజంతా టైం ఇస్తున్నాను. మీ నాన్న చావా మన పెళ్ళ, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. కనబడుట లేదు. పై ఫోటోలో గల రాజా అనబడే కోటీశ్వరుడు కుటుంబానికి చెందిన యువకుడు సశక్తి మీద బతుకుతానని ఇంట్లో శపథం చేసి 5 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్ళి ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు నగదు బహుమతి ఇవ్వబడును. డాడీ, మీరు బాధపడనంటే నా మనసులో మాట చెప్తాను. ఏమిటమ్మా చెప్పు. నేను ప్రేమిస్తున్నాను. ఎవరిని? మీరు కోపడకపోతే చెప్తా. కోపడలే చెప్పమ్మా. రాజాని. రాజా అంటే మన రాజాయనా? అవును డాడీ. అయితే ఓకే. అమ్మో, ఎవరు అనుకుని భయపడి తచ్చా? అతనంటే మీకు ఇష్టమేనా? ఓ తచ్చంత ఇష్టం. అతను మన వంటవాడు కదా డాడీ. పిచ్చి తల్లి, ప్రేమకు వంటవాడు పాలవాడు అనే డిఫరెన్స్ లేదమ్మా. ప్రేమ సత్యం, ప్రేమ నిత్యం. ఈ ప్రేమకు మీరు ఒప్పుకోకపోతే బావిలో దూకుదాం అనుకున్నా. నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే నేను బోరింగ్ లో దూకుదాం అనుకున్నా. డాడీ, మీరింత మంచివాడుగా ఎప్పుడు మారిపోయారు? మొన్న 1st తారీఖు ఉగాది నుంచి, ఎండాకాలం కదా, చెమటలకు చికాకు పెరిగిపోయి కోపం తగ్గిపోయింది. అమ్మడు, నువ్వు ఆ రాజాని ఇష్టం వచ్చినట్టు ప్రేమించు, లేపుకెళ్ళు, లేవలేకపోతే లేవదీసుకెళ్ళు. ఏమిటమ్మా ఉత్తరం? ఇదేంటి ఉత్తరం చదవగానే వడదెబ్బ తిన్న కాకుండా ఎలా పడిపోయారు? ఇందులో ఏముందబ్బా? అయ్యి బాబోయ్, ఇదేంటి చదవకుండానే కళ్ళు తిరుగుతున్నాయి? వద్దులే, లేచాక వీళ్ళే చెప్తారుగా. రాజా, ఇది నా మెళ్ళో కట్టు. ఏంటి అంత కంగారు పడ్డావు? మనసు ఒప్పుకోవడం లేదా? తాళి కట్టి నాకు అన్యాయం చేయాలనుకుంటున్నా లేదా? లేక అక్కకి ద్రోహం చేయాలనుకుంటున్నా లేదా? ప్రియా, నాకంతా తెలుసు బావా. మీరు అక్కయ్య సతీష్ కలిసి నాటకం ఆడుతున్నారని నేను గమనించాను. మీ నాటకం బయట పెట్టాలని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను. అబ్బబ్బబ్బబ్బా, అందరం కన్ఫ్యూజ్ అయ్యాం, కానీ ఒక్కరమైనా బయటపడ్డావా? అవును బావా, అక్కయ్యను మీ భార్య అని చెప్పుకోలేనంత దురదృష్ట పరిస్థితి మీకెందుకు వచ్చింది? మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం. నాన్నకేదో అవుతుందని ఈ నిజం ఎంతకాలం దాస్తారు? మీలో మీరు ఎంతకాలం నలిగిపోతారు? వద్దు బావా, తప్పు. ఈ నిజం ఇప్పటికైనా నాన్నకు చెప్దాం.
అదేంటి చిత్రమో ఈ ఉత్తరం చదివిన వాళ్ళంతా పడిపోయారు. నిజంగానా? ఉత్తరం ఏంటి? వద్దు బావా, తప్పు. నువ్వు కూడా అనవసరంగా పడిపోతావు, నాకు దక్కవు. ఏడ్చావు, నేనేం పడిపోను. ఆ ఉత్తరం ఏంటి? అవునండి, ప్రమాదం. బావయ్య, ఆ ఉత్తరం చదివితే అత్తయ్య మీద ఒట్టు. ఏం పర్వాలేదు, ఈనాడు ఫస్ట్ పేజీ చదివినంత స్పీడ్గా ఈజీగా చదివేస్తా, మీరు ఆగండి. ఆ లెటర్లు ఏముందో మేము చెప్పేస్తాం. మన ప్రియ వంట వాడుతూ లేచిపోయి. బావా, అదేంటి బావా, హఠాత్తుగా పోతావు అనుకుంటే అకస్మాత్తుగా నవ్వావు. ఎందుకా? ప్రియను వంటవాడితో లేచిపొమ్మని సలహా ఇచ్చింది నేనే. రేపు వద్దాం, ఇక్కడ ప్లేస్ ఉంది బడసుగా. ఏమిట్రావి, ఎంత మళ్ళీ పడిపోయారు? ఎంత పని చేసావు డాడీ, వంటవాడిని అల్లుడు అవడం నీకు ఇష్టమేనా? ఇష్టం కాబట్టి లేచి బొమ్మను సలహా ఇచ్చా. ఈ విషయం ముందే చెప్తే రాజా నేను అసలు మొగుడుని ఎప్పుడో చెప్పేదాన్నిగా. అసలు మొగుడా? అనుకున్నా, ఇంకా పర్లేదేమిటా అని టూ మచ్గా మాట్లాడాడు, పడిపోయాడు. బావా ఉన్నావా? అమ్మా మంజు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మీ ప్రాణాలు కాపాడడం కోసం పాపం రాజా వంట వాళ్ళ నటించాడు, మీతో తిట్లు తిని మీరు చేసిన అవమానాలన్నీ భరించాడు. అలాగమ్మా, అల్లుడని తెలియక ఎంత బాధ పెట్టాను, పాప అతని మనసులో ఎంత నరకం అనుభవించాడు. పదనమ్మా, వెళ్ళి వెతుకుదాం. సారీ మంజు, నీకిచ్చిన 48 గంటల టైం అయిపోయింది. ఏంట్రా బాగుతున్నావు? కూల్ డౌన్ మై బాయ్. మంజుని పెళ్లి చేసుకోవడం కోసం మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేస్తున్నారు. యువర్ ఆల్ అండర్ అరెస్ట్. అల్లుడు గారా? అవును. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత ఘోరం. ఏదో మామూలు కుర్రాడు కదా అని అమ్మాయి నుంచి పెళ్లి చేశాం, ఇప్పుడు కోటి చూడని తేలిపోయింది. అయ్యయ్యో, చేతులారా, అమ్మాయి జీవితం మనమే నాశనం చేశాం కదరా. ఒరే, మనం పెళ్లి చేసిన ఆ అమ్మాయి బతుకు మాత్రం అలా అవటానికి వీల్లేదురా. రే, ఎక్కడున్న అల్లుడు గారిని మనం సీక్రెట్ గా పట్టుకొచ్చి ఎవరు గుర్తుపట్టకుండా కాలు చేయో తీసి పారేసి ఫిలిం నగర్ సెంటర్ లో పడేద్దాం రా. రే రాజా, ఎక్కడరా? నా కట్లు విప్పితే చెప్తాను. ముందు నువ్వు చెప్తేనే కట్టు విప్తాను. విప్పితే గానీ చెప్పను. ఏమిటి, ఎవడో శంకర్ నాగ్ గారు సకుటుంబ సపరివారంగా వచ్చి మన వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి నన్ను కొట్టి కట్టి పడేసి వెళ్ళిపోయాడు. దేనికి? దేనికేమిటి, మంజుని బలవంతంగా పెళ్లి చేసుకోవడం కోసం. మావయ్య, వెంటనే బయలుదేరండి. ఆగలడు, ఎందుకైనా మంచిది, మనం సెటప్లు గెటప్లు మార్చు. ఏ మావయ్య, ఎలా ఉంది ఈ పెళ్లి సెటప్? నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం నా జీవిత లక్ష్యం, అప్పుడు మిస్ అయింది, ఇప్పుడు నా మిస్సెస్ కాబోతుంది. నీలాంటి వాడు పుడితే చావడు, చస్తే పుట్టడరా. జరగబోయే పెళ్లి చూసి హార్ట్ అటాక్ వచ్చి చస్తావని ముందు జాగ్రత్త కోసం నర్సును పిలిపించారు. నీ కూతురు మొదటి పెళ్లి ఎలాగూ చూడలేకపోయావు. అసలు అల్లుడెవరో ఇంతవరకు నీకే తెలియదు. ఈ పెళ్ళైనా కళ్ళారా చూసి మనసారా ఆనందించు. దరిద్రుడా, ఆ వెధవనం వాపి ముందు అమ్మాయిని పిలిపించు, ముహూర్తానికి టైం అయింది. అమ్మాయి, మా అమ్మాయికి సిగ్గెక్కువ, అందుకని తాడు కట్టేంత వరకు అబ్బాయికి మొహం దించదు. బుద్ధి చండాలంగా ఉన్నా పేరు మాత్రం మంచిది పెట్టుకున్నావు. నీ కర్మకు నువ్వు తిట్టుకుంటూ ఈ తాళి అమ్మాయి మెళ్ళో కట్టు. దరిద్రం దరిద్రం, నిత్య దరిద్రం, అష్ట దరిద్రం, పరమ నీచ నికృష్ట దరిద్రం, సమస్త దరిద్ర ప్రాప్తి. ఒక్క నిమిషం నువ్వు ముందొచ్చుంటే నీ పెళ్ళాం మెళ్ళో నేను తాళి కట్టే డైనమిక్ సీన్ చూసిండేవాడివి. ఆ డైనమిక్ సీన్ లో నువ్వు తాళి కట్టింది ఈ అమ్మాయికేనా? అయితే ఇదేవరు? ఇదే ఇదే నేను కోరుకున్నది, ఏదో వ్యాధి నీకు తగులుకున్నది. ఆపండి, ఎవతవే నువ్వు? నీ మిస్సెస్ ని, మిస్సెస్ మెక్డోల్ శంకర్ ని. ఏ బాగోలేదా? ఫేస్ బాగోపోతే చెప్పు, ప్లాస్టిక్ సర్జరీ చేద్దాం. నన్ను పట్టుకోరా. ఏ
మీరే మా అరుడని ఐ యామ్ వెరీ సారీ అండి మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఐ యామ్ వెరీ సారీ అండి అబ్బా సంసారానికి పనికొస్తారా లేదా నేను ఆలోచిస్తుంటే తప్పకండి క్షమించడం సంగతి తర్వాత ఇంతకీ నేను ఏ కూతురు మొగుండనుకుని మీరు నన్ను సారి అడుగుతున్నారు అదేం చల్లుడు మా చిన్నమ్మాయికి నువ్వు మరి డియర్ మరతల్లి మనకు తగ్గు వరసంది నీ నీద మనసైంది నీ వెనక పడుతోంది నిన్ను వదలి నిమిషమైనా నిలబనంది కొద్దు బావ తప్పు ఇంకేదన్న మాట చెప్పు